గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ ఫైవ్ టాప్ స్టోరీ. ప్రతిపక్షాన్ని ఇరికించడానికి, వేధించడానికి అధికారంలో ఉన్నవారు వ్యవస్థల్ని వాడుకుంటున్నారా? నాడు ఆస్తుల కేసులో తమపై సిబిఐ దర్యాప్తునకు అభ్యంతరం చెప్తూ కోర్టులకు వెళ్ళినవారు నేడు కొన్ని ఘటనల్లో సిబిఐ విచారణ కోరడాన్ని ఎలా చూడాలి? నాడు వద్దు అని చెప్పిన సిబిఐనే ఇప్పుడు ఎందుకు ముద్దయింది? అమరావతి భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటున్న వైసీపీ దీనిపై సిబిఐ విచారణ జరపాలంటూ పార్లమెంట్లో పట్టుబట్టాలని నిర్ణయించింది. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తూ ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో దర్యాప్తు చేస్తున్న సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తోంది. నిజానికి ఇదే వైసీపీ ప్రభుత్వం. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణ వద్దంది, కానీ అమరావతిపై సిబిఐ విచారణ కోరుతోంది. వైసీపీ ముఖ్య నేతల్లో వచ్చిన ఈ మార్పు సహజంగానే చర్చనీయాంశంగా మారింది. ఇక అమరావతి సహా పంచాయతీ నిరూపించుకోవాలి అని ప్రజా సంఘాలు కోరుతున్నాయి. అవినీతి ఆరోపణల విషయంలో తమకు ఒక నీతి, ఇతరులకు మరో నీతి అన్నట్టుగా అధికార పక్ష నేతలు మాట్లాడడం సరికాదనే వాదన ఉంది. ఇక ఏపీలో పోలీస్ వ్యవస్థ తీరుపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి. అసలు ఏపీలో పాలకపక్షం తీరు ఎందుకు ఇంత వివాదాస్పదంగా మారుతోంది? సిబిఐ విషయంలో తమ వాదనను ఎలా సమర్థించుకుంటారు? ఇవన్నీ చర్చిద్దాం ఇప్పుడు టాప్ స్టోరీలో. ఎస్, ఒకప్పుడు సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టినా, విజయసాయి రెడ్డి గారి మీద కేసులు పెట్టినా, నాటి ఐఏఎస్ అధికారులపై కేసులు పెట్టినా, అరెస్టు చేసినా, అప్పుడు వైసీపీ నాయకులు చాలామంది ఏమన్నారు? ఇదంతా కక్ష సాధింపు చర్యలన్నారు. సోనియా గాంధీ గారిని ఎదిరించినందుకే ఇటువంటి చేస్తున్నారన్నారు. తమపై ఆరోపణలకి శంకర్రావు గారు, ఎర్రంనాయుడు గారు కారణమన్నారు. అదే సిబిఐ ఇప్పుడు ముద్దయిందా? కనపడ్డ ప్రతి ఒక్కరి మీద సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేస్తున్నారు? రాజధాని భూముల్ని ఇన్సైడర్ ట్రేడింగ్ పేరిట సిబిఐ వేస్తున్నారు. రమేష్ హాస్పిటల్ని ఒకవేళ తప్పు చేస్తే, రమేష్ హాస్పిటల్స్, స్వర్ణ ప్యాలెస్, తప్పకుండా చర్యలు తీసుకోండి. ఎలా వేధిస్తున్నారో మనం చూస్తున్నాం. అచ్చెన్నాయుడు కేసు ఏమైంది అఫిడవిట్ ఒకసారి చదవండి. మీ జీపీ ఏమనేశారో. కొల్లు రవీంద్ర గారి కేసు చూడండి. ఎవరో నిందితులు కొల్లు రవీంద్ర గారి పిఏకి ఫోన్ చేస్తే కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేస్తారా? రేపొద్దున ఎవరన్నా ఎక్కడన్నా ఒక హత్య చేస్తేనో, అత్యాచారం చేస్తేనో గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారి పిఏకి ఫోన్ చేస్తారు, అరెస్ట్ చేస్తారా? ఇదేనా వ్యవస్థ? అందుకే రాష్ట్ర డీజీపీ మూడు సింహాలని నెత్తిన పెట్టుకొని నాలుగో సింహంలాగా నడుచుకుంటూ వెళ్లాల్సిన గౌతమ్ సావంగ్ గారు, మీ మూలాన, మీ వ్యక్తిగత ప్రతిష్ట మూలాన, మీ దుష్ట పరిపాలన వలంగా ఇవాళ తలంచుకొని నిలబడాల్సి వచ్చింది. పోలీస్ వ్యవస్థ మొత్తం తలంచుకుంటున్నారు ఇవాళ. సిఐడి పోలీసులు ఏం చేస్తారో మీకు తెలియదా? ఇక చివరికి ఏసీబీ నుసుగొలిపారు ఇవాళ. దమ్మాలపాటి శ్రీనివాసరావు గారి మీద ఏసీబీ నుసుగొలిపారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అంట. ఏం మీరు కొనలేదా భూములు? హైదరాబాద్లో ఎవరెవరు ఎంత భూములు కొన్నారో లెక్కలేదా మా దగ్గర? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఎవరూ బాగుపడలేదు. ఎవరు బాగుపడ్డారో తెలియదా మీకు? 11 మంది కోటీశ్వర్లు అయ్యారు ఒకటి రాత్రికి రాత్రి. అవన్నీ పేర్లు కూడా మా దగ్గర ఉన్నాయి. కానీ ఒక కులాన్నో, ఒక సామాజిక వర్గాన్నో మాట్లాడటం, టార్గెట్ చేయడం టీవీ ఫైవ్ ఎప్పుడూ చేయదు. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు, బొత్స సత్యనారాయణ గారు మాట్లాడతారు, నాని పేరుని నాని అండ్ స్క్వేర్ మాట్లాడతారు, మేము మాట్లాడము. గాలి జనార్దన్ రెడ్డి గారు ఏ పార్టీ అని మీరు హెల్ప్ చేశారు? గాలి జనార్దన్ రెడ్డి గారికి ఏ సంతకాలు పెడితే జైలుకి వెళ్ళారు శ్రీలక్ష్మి గారు? తెలియదా మాకు? ప్రజలకు తెలియదా? ఎస్, సిబిఐ కరెక్ట్ అయితే, నిజాయితీగా ఎంక్వైరీ చేస్తుంది అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐకి సరెండర్ అయ్యి రాజీనామా చేయండి. ఎందుకంటే సిబిఐ కరెక్ట్ కదా, నిజాయితీ పర్రాలు కదా, లోతుగా చర్చిస్తుంది కదా, అధ్యయనం చేస్తుంది కదా, అవన్నీ చేసే షార్ట్షీట్ వేసింది. మీ మీద సిబిఐ షార్ట్షీట్ వేస్తేనో తప్ప, వేరే వాళ్ళ మీద సిబిఐ ఏం కరెక్టా? ఎన్నాళ్ళు చేస్తారు ఈ దౌర్జన్యాలు? ఏ సిబిఐ విషయాలు మాట్లాడటానికి శ్రీనివాసరావు గారు, ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిరక్షణ సమితి అధ్యక్షులు మనతో ఉన్నారు. అలాగే పురుషోత్తమ్ రెడ్డి గారు ప్రముఖ విశ్లేషకులు, అంబటి రామకృష్ణ గారు ప్రముఖ కాంగ్రెస్ నాయకులు వారి ఇంటి నుంచి, అలాగే శ్రీనివాసరెడ్డి గారు దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్. కంగ్రాచులేషన్స్ సార్, మీకు ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత టీవీ ఫైవ్కి వచ్చారు. రామకృష్ణ గారు నమస్కారం సార్. సార్ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ రామకృష్ణ గారు, సిబిఐ ఎంక్వైరీ తప్పకుండా వేయాల్సిందే,
అవకతవకలు ఎవరు చేసినా, ఏ పార్టీ వాళ్ళు చేసినా, ఎంత పెద్దవాళ్ళైనా సరే నిగ్గు తేల్చాల్సిందే, రాజకీయ వ్యవస్థలో కుళ్ళు కడిగేయాల్సిందే. కానీ ఇప్పుడో పూర్వకాలంలో ఒక పాట ఉండేది, మనలో పాపం చెయ్యని వాడు ముందుగా రాయి విసరాలి కదా. అదే కదా అన్ని మతాలు చెప్పింది, ఇతరుల మీద వేలు చూపాలంటే మన ముందు నాలుగు చేతులు వేళ్ళు వస్తాయి కదా, నాలుగు వేళ్ళు మన వైపు చూపకూడదు కదా. ఎస్, ఇవాళ ఒకవేళ అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఏంటో నేను ఇప్పటికీ చాలాసార్లు అడిగాను సార్, ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది రెవెన్యూ చట్టంలో ఎక్కడుంది? అదొక్క బాగా తెలిసిన లెక్కల మాస్టర్ గౌరవనీయ విజయసాయిరెడ్డి గారు ఆ షేర్ మార్కెట్లో ఒకటే ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఇంకెక్కడ ఉండదు సార్, ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదం ఎక్కడ ఉండదు. అసలు ఏం జరుగుతుంది, అమరావతిని చంపేయాలంటే ఇవన్నీ చేయాలా? ప్లీజ్ సార్. సార్ సార్ మీరు ఇంట్రడక్టరీ పార్ట్లో చెప్పారు, ఏదైనా కానీ ఒక ఒక పని ఏదైనా చేయాలంటే మనలో పాపం చేయని వాళ్ళు ఎవరైనా ముందు ఒక రాయి విసరాలి అనేది చెప్పినప్పుడు నాకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దానికి ఆదర్శం అనుకుంటానండి. ఎందుకంటే గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కూడా 2 సిబిఐ ఎంక్వైరీలు స్వయంగా వారు ఆదేశించడం జరిగింది. మరి వారు ఇరికించాలనో ఇబ్బంది పెట్టాలనో చేసి ఉండరు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సల్ కావచ్చు, ఆనాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవన్ కావచ్చు, లేకపోతే కామన్వెల్త్ గేమ్స్ లో ఆరోపణ వచ్చిన సురేష్ కాల్మాడి కావచ్చు, మా మీద మేము ఎన్నో సార్లు అవతల ప్రతిపక్షాలు విమర్శించినప్పుడల్లా మేము సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించాం. మా పైన మేము అంటే కాంగ్రెస్ పార్టీ బలహీనత అనుకుంటానే. ఇవాళ ప్రతిపక్షాలు ఎంత గోల పెట్టినా స్వయంగా వారిని క్రమశిక్షణ పరుచుకునే విధంగానో, స్వయంగా వారిని తేటతెల్లం చేసుకునే విధంగానో ప్రతిపక్షాలు ఇవాళ ఉన్న అధికార పక్షం, ఆనాటి ప్రతిపక్షం ఇవాళ లేని పరిస్థితుల్లో, కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆరోపణ వచ్చిన ప్రతిసారి అది ప్రతిపక్షం మీద వచ్చిందా లేకపోతే స్వపక్షంగా ఉన్న మా మీద వచ్చిందా, మేమైతే డెఫినెట్ గా ఆదర్శంగా నిలిచామనే చెప్పుకుంటాం కాంగ్రెస్ పార్టీగా. తర్వాత ఇవాళ మీరు రాజధాని విషయంగా డెఫినెట్ గా అంటే ఇన్సైడర్ ట్రేడింగ్ అనే దానికి వాళ్ళు చెప్పే నిర్వచనం ఏంటంటే ముందుగా కొంతమందికి పలానా చోట రాబోతోంది రాజధాని అని కొనుక్కున్నారనో లేకపోతే ఏదో ఏదో చెప్తున్నారు. ఎస్ డెఫినెట్ గా ఇవాళ టీవీ ఛానల్లో స్పోక్స్ పర్సన్స్ తో సహా సర్వే నెంబర్లతో సహా పలానా సర్వే నెంబర్లో పలానా ఆయన కొన్నాడు, పలానా సర్వే నెంబర్లో పలానా ఆయన కొన్నాడు అని స్పోక్స్ పర్సన్స్ తో సహా క్లియర్ కట్ గా ఒక ఇది మాట్లాడుతున్న తరుణంలో ఇంకా ఎంక్వైరీ ఎంత అంటే పూర్తి స్థాయి విచారణ, పూర్తి స్థాయి దాని గురించిన నాలెడ్జ్ మొత్తం మీ దగ్గర ఉంది అని అర్థం అవుతున్న సమయంలో సరే మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ అనే దానికి మళ్ళీ కేంద్రం కోర్టులోకి నెట్టారు, అంటే కాలయాపన కోసం నెట్టారా లేకపోతే నిజంగా ఎంక్వైరీ చేసి దాంట్లో తప్పులు తేల్చి అరెస్టులు చేపిద్దాం అనే దాంట్లో నెట్టారా అనేది అది ప్రభుత్వం ఆన్సర్ చేయాల్సిన విషయం. నిజంగా కనుక వాళ్ళు చిత్తశుద్ధే కనుక ఉండుంటే ఎస్ డెఫినెట్ గా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, ఇదిగో ఈ సర్వేల్లో నెంబర్లు ఇక్కడ తప్పు జరిగింది, ఇక్కడ రాంగ్ రిజిస్ట్రేషన్ జరిగినాయి లేకపోతే బినామీలు ఉన్నాయి అనేది తేల్చి వీళ్ళు చర్య తీసుకోవాల్సిన దాన్ని పక్కన పెట్టి పక్కకి నెట్టారు. ఆ నెట్టి కూడా ఏంటంటే చర్చ అంతా కూడా ఇంకా తప్పు జరిగింది అని చూపించేదానికి ఎస్ ఒక గేమ్ గా దీనికి కనపడుతుంది. ఇదంతా గేమ్ మొత్తానికి కూడా కారణం ఏంటంటే ఆ రాజధాని ప్రాంతాన్ని అక్కడ లేకుండా చేయాలి, దాన్ని ఇప్పుడు కుక్కను కూడా చంపాలంటే ముందు పిచ్చి కుక్కనే ముద్రేయాలనే దాంట్లో ఆ రాజధాని అనే దాన్ని అక్కడి నుంచి చంపేయాలి కాబట్టి దానికి రకరకాల డెఫినేషన్స్ చెప్పుకుంటా వచ్చారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు, లేకపోతే ఒక సామాజిక వర్గమే బాగుపడింది అన్నారు, లేకపోతే డెవలప్మెంట్ అన్ని ప్రాంతాలకి సమానంగా అవసరం లేదా అన్నారు. ఒక్క మాట దీని గురించి మాట్లాడారు, రాజధాని గురించి ఒక మాట మాట్లాడలేదని ఏం లేదు. ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని రకాలుగా తిప్పారు సార్. సాంశివర్ గారు ఇది గతంలో కూడా చెప్పడం జరిగింది, ఇప్పుడు విశాఖపట్నం ఆల్రెడీ డెవలప్డ్ సిటీ, ఆల్రెడీ కావాల్సిన ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని అక్కడ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు అడిగే ప్రశ్న ఏంటి, మిగతా ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందొద్దా అంటారు, అభివృద్ధి చెందిన విశాఖపట్నం దగ్గరికి తీసుకెళ్లి రాజధాని పెడుతున్నాం అంటారు, తర్వాత శ్రీకాకుళం అభివృద్ధి చెందొద్దా అని అడుగుతారు, ప్రకాశం జిల్లా పక్కన అమరావతికి ప్రకాశం జిల్లాకి ఎంత దూరం ఉందా అంటే శ్రీకాకుళానికి విశాఖపట్నానికి అంతే దూరం ఉంది. మరి ప్రకాశం జిల్లా అభివృద్ధి చెందొద్దా, ప్రకాశం జిల్లా కూడా అభివృద్ధి చెందకుండానే ఉంది కదా, ఏంటి ఆలోచన అంటే దానికి సమాధానం చెప్పరు. అంటే ఒక క్లారిటీతో సమాధానం, క్లియర్ కట్ ఆలోచన విధానం లేకుండా ముందు అక్కడ దాన్ని నాశనం చేయాలనే దృక్కోణంలో దీన్ని ముందుకెళ్లారే తప్ప మనకి ఇక్కడ ఇంకా వేరే ఉద్దేశమే కనపడలేదు సార్. తర్వాత రమేష్ హాస్పిటల్, రమేష్ గారి విషయానికి వచ్చేటప్పుడు కూడా
డెఫినెట్గా అక్కడ తప్పు జరిగి ఉంటే మీరు చర్య తీసుకోండి, ఎవరు దానికి కాదనట్ల. కానీ మీరు చర్య తీసుకోకపోయే ముందు మంత్రి స్థానంలో కూర్చున్న వాళ్ళు లేకపోతే ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు కులాల గురించి ఎందుకు మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది అంటున్నా. ఆ కులాల గురించి మీరు పర్టికులర్గా ఒక కులాన్ని ట్యాగ్ చేసి ఆ కులాన్ని అంటగట్టి మాట్లాడుతున్నప్పుడు నన్ను ఇంకా ఎక్కువ ఇబ్బంది పెడతారేమో అనే ఒక భావన అవతల ఏ వ్యక్తి దగ్గర అయితే ప్రమాదం జరిగిందో వాళ్ళు ఆ వ్యక్తి భయపడి కొంచెం ఆవేదన చెందే అవకాశం ఉంటుంది. అలా కాకుండా సజావుగా మీరు ఎంక్వైరీలు జరిపించి ఏ దురుద్దేశం లేకుండా కనుక మీరు ఎంక్వైరీ చేసి మీరు కనుక ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేస్తామంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా మేము స్వాగతిస్తాం. అరేస్ కాంగ్రెస్ పార్టీగా కూడా మేము డిమాండ్ చేసింది ఏంటంటే ఎల్జీ పాలిమర్స్ లో మీరు ఎంతైతే ఆ బాధితులకు ఇచ్చారో ఇది కూడా ఆల్మోస్ట్ అలాంటి దుర్ఘటనే. వాళ్ళు కూడా ఊపిరాడక చచ్చిపోయారు, వీళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఊపిరాడక కాలిపోయి చచ్చిపోయారు. ఎల్జీ పాలిమర్స్ లో ఎంతైతే హుటాహుటిని మీరు ప్రకటించారు అంతే ఇక్కడ కూడా ప్రకటించండి, బాధితులకు న్యాయం చేయండి అని అడిగి కాంగ్రెస్ పార్టీ అడిగితే మీరు వేరే పార్టీ పందాలో మాట్లాడుతున్నారనో వేరే వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ లో మాట్లాడుతున్నారు. ఆ డైరెక్షన్ వేరే వాళ్ళ పందా వేరే వాళ్ళ డైరెక్షన్ మా కాంగ్రెస్ పార్టీ. రామకృష్ణ గారు నేను చెప్తాను, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండగా అద్భుతమైన పరిపాలన చేశారు, మంచి సంక్షేమ పథకాలు ఆయన అవలంబించారు, దేశానికి ఆదర్శవంతం చేశారు, అంతవరకు ఆయనకు ఫుల్ మార్క్స్ పడతాయి. కానీ వారి హయాంలో జరిగిన అవినీతి ఏ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరగలేదు కూడా నాకు తెలిసి, ఐఎమ్ ఆన్ రికార్డ్. ఎంతమంది జైలుకి వెళ్ళారో మనం చూసాం. కానీ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు సంపాదించుకోలేదు, ఎవరు అవినీతి పరులు కాలేదు. కేవలం 11 నుంచి 18 మంది ఒక లిస్టు పంపిస్తాం మీకు. అప్పటి వరకు మామూలుగా ఉన్న వాళ్ళంతా 100 ఎకరాలు ల్యాండ్స్ కొన్నారు, కొన్ని ఇండస్ట్రీస్ పెట్టారు, ఆకాశానికి పడగలెత్తారు. అందులో 9 మంది కాంగ్రెస్తో సంబంధమే లేదు 11 మందిలో. ఓ ఇద్దరే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉన్నవాళ్ళు. అది మీ పార్టీ పరిస్థితి. అంటే మీ పార్టీ ఒక చెరువులో బాగా పెరగడానికి అందరూ మీ దగ్గరే ఉంటారు, కానీ నీళ్లు మీరు తాగరు. మీరు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మీరు కేసులు పెడతారు, అది మీ పార్టీ పరిస్థితి. సార్ ఆ రోజు నేను మీరు ఇప్పుడు అవినీతి జరిగింది అనే దానికి నేనైతే ఒప్పుకోను సార్. అవినీతి జరిగింది కలిగితే అవినీతి జరగకుండా సిబిఐ కేసులు పెట్టారా, వాళ్ళ వారసులు సిబిఐ కేసులు పెట్టారా, మరి అదన్నా చెప్పండి. సిబిఐ తప్పని చెప్పండి, ఇప్పుడు తప్పే అప్పుడు తప్పని చెప్పండి పోనీ. సార్ ఒక్క నిమిషం సాంబశివరావు గారు, నేను అందుకే మీకు ఉదాహరణ చెప్పే ఆరోపణ వచ్చిన ఏ సందర్భంలో అయినా మేము విచారణ మా పైన మేము వేసుకున్నాము. అది ఇది కూడా అదే పరిస్థితి. మేము తేట తెల్లంగా బయటికి రావాలనే దాంట్లో మేము సిబిఐ ఎంక్వైరీ చేసుకున్నాం. అది మిగతా సందర్భాల్లో అయినా ఇక్కడైనా తప్ప అవినీతి జరిగింది అనే దానికి మాత్రం నేను ఒప్పుకోను. రైట్, అవినీతి జరగలేదు సార్, పెద్ద పెద్ద స్కామ్స్ జరిగాయి, అందుకే జైలుకి వెళ్ళారు ఐఏఎస్ ఆఫీసర్లు. వచ్చిన బ్రేక్తో చర్చను కొనసాగి తిరిగి స్వాగతం. అధికారంలో ఉన్నప్పుడు సిబిఐ వేద్దాం అనుకుంటారు ప్రతిపక్ష నాయకుల మీద, మాట్లాడే అందరి మీద. తన మీద కేసులు వచ్చినప్పుడు మాత్రం సిబిఐ వద్దంటారు, సిబిఐ ఎవరో ప్రేరేపితం చేశారంటారు, సిబిఐ కోర్టుల మీద స్టే తెద్దామంటారు, కేసుల్ని త్వరగా ముగించడానికి ఇష్టపడరు. అదే వేరే వాళ్ళ మీద సిబిఐ అయితే మాత్రం అది నీతి నిజాయితీగా పనిచేసినట్టు, నిష్పక్షపాతంగా పనిచేసినట్టు, పార్టీ రహితంగా పనిచేసినట్టు. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిస్థితి. ఒకవేళ ఏ రాజకీయ నాయకుడైనా తప్పు చేస్తే, అవినీతి చేస్తే, అక్రమాలు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిందే. కానీ ఇవాళ ఏసీబీని ప్రయోగిస్తున్నారు. నిన్ననే కదా హైకోర్టు చెప్పింది మీ పోలీసులు ఎలా పనిచేస్తున్నారో డీజీపీకి స్పష్టంగా చెప్పారు. సిఐడి ఎలా పనిచేస్తుందో మా అందరికీ తెలుసు, అద్భుతంగా పనిచేస్తుంది. ఎవరైతే నిజాయితీగా ఉంటారో వాళ్ళందరినీ పట్టుకుంటారు, ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో వాళ్ళందరినీ పట్టుకుంటారు, ప్రభుత్వంలో ఉండి అవినీతి చేసే వాళ్ళని పట్టించుకోరు. అది వాళ్ళ ఏసీబీ కూడా అదే పని పట్టింది. దమ్మాలపాటి శ్రీనివాస్ ఏసీబీ కేసులు ఏంటి? ఎందుకంటే అంతే, ఆ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏసీబీ కేసులు పెట్టాలి. నిన్ననే కదా హైకోర్టు చెప్పింది మీ పోలీసు వ్యవస్థ ఎలా ఉందో, ప్రక్క రాష్ట్రం పోలీసుల్ని దత్తత తీసుకోండి, పక్క రాష్ట్ర పోలీసులు కేసులు అప్పచెప్పండి, అప్పుడైనా కనీసం మీకు గౌరవం పెరుగుతుందేమో. శ్రీనివాస్ గారు, అసలు ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ ఏంటి, అమరావతి గురించి ఏంటి? అసలు అమరావతి గురించి మాజీ అడ్వకేట్ జనరల్ మీద కేసు పెట్టారు, ఒకవేళ తప్పు చేస్తే యాక్షన్ తీసుకోనివ్వండి, వీఆర్ లిస్ట్ బాదట్. అంతేకాకుండా అంటే భయపెట్టడానికో లేదా కోర్టుల చుట్టూ తిప్పడానికో పోలీసుల చుట్టూ తిప్పడానికో, ఇదే మాకు అనుభవం ఉంది సార్. ఇది
అంటే సిఐడి వాళ్ళు మార్నింగ్ 10 o'clock పిలిచి ఈవినింగ్ 9 దాకా కూర్చోబెట్టి రేపు రండి అని చెప్పడం మాకు అనుభవం అయింది ఆల్రెడీ. అలాగే ఎంతోమందిని మనం చూసాం, అటువంటిదే ఇది కూడా చేయబోతా ఉన్నారు. ఇన్సైడెడ్ ట్రేడింగ్ అంటే ఏంటో నాకు తెలియదు సార్. అసలు అమరావతిలో ఏం జరిగిందో మాకు తెలియదు సార్. అంటే అమరావతిని పార్లమెంటు వేదికగా కూడా పలచం చేసి అవినీతి జరిగిందని ప్రూఫ్ చేసి అందుకు షిఫ్ట్ చేస్తామని చెప్పదలుచుకున్నారు వీళ్ళు. అమరావతి భూముల విషయంలో ఇన్సైడెడ్ ట్రేడింగ్ అనే మాట వాడటమే పెద్ద అజ్ఞానం అండి. అమరావతి భూముల విషయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ అనే మాట వాడటమే ఆయన అజ్ఞానానికి నిదర్శనం. ఒకవేళ అమరావతి భూముల్లో రాజధాని వస్తుందని తెలిసి రాజధాని ప్రకటనకు ముందే భూములు కొన్నారు అని చేసే ఆరోపణ ఏదైతే ఉందో, ఆయన కొన్ని వందల సార్లు చెప్పింది సుజనా చౌదరి పేరు, నారాయణ పేరు, పుల్లారావు పేరు, ఇంకొక లేదా చంద్రబాబు నాయుడు లోకేష్ పేరు, కొన్ని వందల సార్లు చెప్పింది ఈ పేర్లు. ఇప్పుడు కేసులు ఎవరి మీద పెడుతున్నారు? విఆర్ఓ, తహసీల్దారు, రిటైర్డ్ తహసీల్దారు, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టరు. ఈ క్షణం వరకు 16 నెలల పాలనలో ఈ క్షణం వరకు ఒక్క రాజకీయ నాయకుడి మీద అమరావతి భూములకు సంబంధించి ప్రభుత్వం కేసు పెట్టలేదు. ఎన్నికలు ముందు చెప్పారు, 4 ఏళ్ల నుంచి చెప్తున్నారు అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది జరిగింది జరిగిందని. సరే, అప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, 16 నెలల నుంచి అధికారంలో ఉన్నారు. నాకైతే 16 గంటలు చాలు. ఎందుకంటే పైగా మీరు ఏం చెప్తున్నారు, ఇందాక అంబటి రామకృష్ణ గారు చెప్పారు, సర్వే నంబర్లతో సహా చెప్తున్నారు. మీరు సర్వే నంబర్లతో సహా చెప్తున్నాడు. ఇంకోటి, మొన్నటి వరకు ఏమన్నారు, 1000 ఎకరాలు, 1000000 ఎకరాలు అన్నారు. ఇప్పుడు మళ్ళీ వచ్చేసరికి, ఇంతకుముందు నారాయణ 4000 ఎకరాలు చెప్పారు, ఇప్పుడు 44 ఎకరాలు చెప్తున్నారు. ఇంతకుముందు సుజనా చౌదరి 1000 ఎకరాలు అని చెప్పారు. 1000 ఎకరాలండి, అంటే పక్క రాష్ట్రంలో భూములు కూడా కలుపుకొని. అంటే సుజనా చౌదరి గారి అమ్మమ్మ కొనుక్కున్నారు ల్యాండ్, అది వాళ్ళ అమ్మమ్మ రాష్ట్రం విడిపోతుందని, అమరావతిలో రాజధాని వస్తుందని గొప్ప ముందు ఊహించారు సార్, తప్పేముంది? సుజనా చౌదరి గారికి ఉన్న భూములు అమరావతి కోర్ క్యాపిటల్కి 60 కిలోమీటర్ల దగ్గర ఎక్కడో చంద్రలపాడు, బావులపాడు దగ్గర ఉన్నాయి, నందిగామ నియోజకవర్గంలో. కాబట్టి ఇన్సైడర్ ట్రేడింగ్కి సంబంధించి ఈ ప్రభుత్వం ఇంత ఆధారం, కొద్దిగా ఆధారం దొరికిన ఈ పార్టీకి తెలుగుదేశం నాయకుల్ని అరెస్ట్ చేసి ఎన్ని రకాలుగా హింసించాలో అన్ని రకాలుగా హింసించేది, ఏమీ దొరక్క సిట్టేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడైనా ఆధారాలు దొరికితే విషయం సిబిఐ దాకా వెళ్ళదు. ఇంకొకటి, ఈరోజు 22 మంది ఎంపీలు పార్లమెంటులో ఈ అమరావతి భూములకు సంబంధించి సిబిఐ విచారణ చేయండి అని అడగటమే వాళ్ళ అజ్ఞానానికి నిదర్శనం. ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక అంశం మీద సిబిఐ విచారణ కావాలంటే ఒక్క లేఖ రాస్తే చాలు. ఓకే, ఒక్క లేఖ రాస్తే చాలు. ఒక్క లేఖ, రాష్ట్ర ప్రభుత్వం ఫలానా అంశం మీద మాకు కేంద్ర పరిశోధనా సంస్థ చేత విచారణ కావాలి అని ఒక్క లేఖ. ఆ రోజు హైకోర్టు ఒక లెటర్, శంకర్రావు ఒక లెటర్ రాస్తేనే కదా హైకోర్టు ఆదేశించింది. కాబట్టి అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది వాళ్ళు ఆరోపణ చేశారు, 1000 సార్లు చెప్పారు. దాన్ని ఎట్లా కంక్లూడ్ చేయాలో వాళ్ళకి అర్థం కాక విషయాన్ని నానబెట్టడానికి, కోల్డ్ స్టోరేజ్లో పెట్టడానికి ఈరోజు సిబిఐ డిమాండ్ చేస్తున్నారు. అంతే, నిజంగా విషయం ఉంటే అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ అనే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆరోపణలో 1% విషయం ఉన్నా ఈ పార్టీకి తెలుగుదేశం నాయకుల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేవాళ్ళు. 16 నెలలుగా అక్కడ ఏమీ దొరకలేదు, ఏమీ దొరక్క విఆర్ఓల పేరు చెప్తున్నారు, ఇప్పుడు దమ్మాలపాడి పేరు చెప్తున్నారు. కాబట్టి కొంతమంది వ్యక్తులు రకరకాల కారణాల వల్ల, అది ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కొనుక్కున్నారు. ఇంకొక విషయం చెప్పాలండి, అమరావతికి సంబంధించి ఒక శుభవార్త లాంటి వార్త. నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన లోక్సభ సభ్యులతో, ఆయన పార్లమెంటు సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆంధ్రప్రదేశ్ సంబంధించి 17 అంశాల మీద మీరు పార్లమెంట్లో మాట్లాడాలని నేను వాళ్ళకి ఒక వర్క్ ఇచ్చాడు. ఈ 17 అంశాల్లో ప్రత్యేక హోదా ఉంది, జిఎస్టీ నిధులు ఉన్నాయి, జిఎస్టీ బకాయిలు, రకరకాల అంశాలు ఉన్నాయి, మూడు రాజధానులు లేదు. వాళ్ళ ఎంపీలు ఆశ్చర్యపోతున్నారు, ఏంటి మూడు రాజధానుల పని అయిపోయినట్టేనా, అంటే మూడు రాజధానులు మన ముఖ్యమంత్రి చేయలేడా, చేయలేదని ఆయనకు కూడా అర్థమైపోయిందా? మూడు రాజధానుల అంశం లేదు. ఈరోజు అమరావతి భూముల విషయమే కదా మీరు పార్లమెంట్లో సిబిఐని అడుగుతుంది,
మరి అదే అమరావతి మీరు తరలించడానికి మూడు రాజధానుల చట్టం చేశారు కదా, అది న్యాయస్థానంలో ఉన్న బయట మంత్రులు మాట్లాడుతున్నారు కదా, మీ ఎంపీలకి మూడు రాజధానుల విషయంలో కేంద్రంతో మాట్లాడండి, కేంద్రాన్ని ఒప్పించండి అని ఎందుకు చెప్పలేకపోయాడు అంటే, నాకున్న సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి క్యాంపులో కూడా అమరావతిలో అంటే మూడు రాజధానుల విషయం తేలేది కాదు, ఇది రాజ్యాంగ విరుద్ధం, ఇది మన చేతుల్లో లేదు, జగన్మోహన్ రెడ్డి అమరావతి రైతులు చేసిన పెద్ద ఉపకారం ఏంటో తెలుసా, మూడు రాజధానులు బిల్లు ఆమోదించడం. అదే మూడు రాజధానులు కాకుండా రెండు రాజధానులు, హైకోర్టు కూడా అమరావతిలో ఉంటుంది, ఒక్క కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నం వెళ్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గెలిచేవాడు. జగన్మోహన్ రెడ్డి గొయ్యి జగన్మోహన్ రెడ్డి తవ్వుకున్నాడు, దాని పేరు మూడు రాజధానులు. ఓకే అంటే ఇప్పుడు ఇంకోటి సిబిఐ ఏదైతే ప్రయోగిస్తున్నారో, జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కేసుల్ని వ్యతిరేకించారు, తన మీద సిబిఐ కేసులు పెట్టడానికి వ్యతిరేకించడమే కాకుండా ప్రతి కోర్టుకు వెళ్ళి స్టే అడిగారు. ఇప్పుడు కోర్టు అటెండ్ కామంటే అటెండ్ కావట్లేదు, అంటే బెయిల్ మీద ఉన్నారు. అదే వేరే వాళ్ళ విషయానికి వచ్చినట్టయితే గౌరవనీయ మంత్రులంతా ఏం మాట్లాడుతున్నారంటే, చంద్రబాబు నాయుడు గారు భయపడిపోతున్నారు, లోకేష్ గారు భయపడిపోతున్నారు, తప్పు చేయకపోతే భయం ఎందుకు, ఫేస్ చేయండి అంటున్నారు. ఒకవేళ వీళ్ళు అంటే అడిగి ఫేస్ చేస్తారా, అంటే వీళ్ళని అడిగి సిబిఐ ఎంక్వైరీ చేస్తారా, ఒకవేళ తప్పు జరిగితే సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిందే, వీళ్ళు ఫేస్ చేస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లోనేమో ఒక రకంగా, బయట వాళ్ళ కేసులో ఒక రకంగా ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళు? ఎన్నికలకు ముందే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో ఒక మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు, అది తెలుగుదేశం అర్థం చేసుకోలేకపోయింది, ఓడిపోయింది. ఈరోజు కూడా నిజంగా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత విపరీతంగా ఉంది. నా అభిప్రాయం తెలుగుదేశం పార్టీ చేయాల్సిన స్థాయిలో ప్రభుత్వం మీద పోరాటం చేయట్లేదు. నేను గ్రామస్థాయి అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో నేను చెప్తున్నానండి. చాలామంది అనుకుంటున్నారు రాయలసీమలో మొత్తం జగన్ క్లీన్ స్వీప్ చేశాడు మూడు సీట్ల తర్వాత అని. ఈరోజు ఎన్నికలు పెడితే రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి కాబట్టి అమరావతి గురించి మాట్లాడుకుందాం మనం. ఈ ఇన్సైడర్ ట్రేడింగ్కి సంబంధించి ఇకపోతే మీరు రమేష్ హాస్పిటల్ గురించి అడిగారు. ఎస్, ముఖ్యమంత్రి మూడు రాజధానులు ప్రకటన చేసింది గత సంవత్సరం డిసెంబర్ పదిహేడున. మరుసటి రోజు ఇదే షోలో నేను ఇక్కడ కూర్చొని చెప్పాను, మూడు రాజధానుల ప్రకటన ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి చేసిన సామాజిక ఆర్థిక రాజకీయ వ్యూహం. ఎస్ చెప్పారు మీరు. నేను డిసెంబర్ 18 ఇక్కడ కూర్చొని చెప్పాను. ఆ రోజు చాలామందికి అర్థం కాల, రాజధాని ఏంటి, ఈయనేంటి సామాజిక ఆర్థిక రాజకీయ వ్యూహం అంటాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన క్షణం నుంచి మళ్ళీ ఎన్నికల్లో తన పార్టీని గెలిపించుకోవటానికి అడ్డంకులు ఏమున్నాయని ఆలోచించి ఆ అడ్డంకులు ఒక్కొక్కటి తొలగించుకుంటూ వస్తున్నాడు. అది ప్రజాభిమానంతో తొలగించుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు, కానీ అది రాజ్యాంగ విరుద్ధంగా మానవత్వం లేకుండా అచ్చెన్నాయుడు కేసులో 68 రోజుల్లో ఏమో జైల్లో పెట్టి చివరికి ఏం చెప్పారండి, ఏమి లేదన్నారు. మొదటేమన్నారు 1500 కోట్లు ఏమో అన్నారు, తర్వాత 3 కోట్లు అన్నారు, తర్వాత ఏమి లేదన్నారు. అది అసలు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి క్షమాపణ చెప్పాల్సిన సందర్భం. ఎస్ పురుషోత్తం రెడ్డి గారు నమస్కారం సార్. నమస్తే సార్, చెప్పండి. ఎస్ సార్, ఇవాళ సిబిఐ బాగా లోతుగా పరిశోధిస్తుంది, నీతి నిజాయితీగా ఉంటుంది. సిబిఐ అంటే హడల్, సిబిఐ కేసులు అంటే హడల్, సిబిఐ ఉంటే తప్ప ఇవన్నీ బయటకు రావు తప్పకుండా. సిబిఐ ఎప్పుడైనా సిబిఐయే. గతంలో ఇప్పటి ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుల కన్నా ముందు కూడా అదే సిబిఐని స్టేలు అడిగారు, సిబిఐని వద్దన్నారు, ఇందిరా సోనియా గాంధీ గారిని ఎదిరించినందుకే సిబిఐ అన్నారు, ఏమేమో చెప్పారు. అదే ఇతరుల మీద సిబిఐ ప్రయోగించడానికి పార్లమెంట్లో మాట్లాడుతున్నారు, బయట మాట్లాడుతున్నారు, హడలంటున్నారు. ఇవాళ సిబిఐ విషయానికి వచ్చినట్టయితే ఒకవేళ తప్పు చేస్తే ఎంక్వైరీ చేయండి. ఇవాళ అంటే సిట్ ఏం చెప్పిందో, సిట్ ఏం తేల్చిందో మనకు చెప్పట్లా, మంత్రుల కమిటీ ఏం తేల్చిందో మనకు చెప్పట్లా, మళ్ళీ సిబిఐ కావాలంటున్నారు. సిబిఐకి ఇవ్వాల్సిన అంశాలు ఇంతవరకు మనకు చెప్పట్లా. రైట్, ఒకటి, ఆల్రెడీ అంతర్వేదిలో రథం వెనక ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడని చెప్పి గౌరవనీయ విజయసాయిరెడ్డి గారు చెప్పేశారు. ఆల్రెడీ విజయసాయిరెడ్డి గారి కన్నా ఎక్కువ తెలుసా సిబిఐకి, ఎక్కడో ఢిల్లీ వాళ్ళకి. విజయసాయిరెడ్డి గారు చెప్పేశారు కదా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటే, విజయసాయిరెడ్డి గారు సాక్ష్యాధారాలు లేకుండా మాట్లాడుతున్నారా?
అంటే ఇతరుల మీద సిబిఐ ఉన్నప్పుడేమో నీతి నిజాయితీ ఉంటుందా, వాళ్ళ మీద కేసు పెడితేనేమో నీతి నిజాయితీ ఉండదా? అలాగే రమేష్ హాస్పిటల్, ఒకవేళ రమేష్ గారు తప్పు చేస్తే తప్పకుండా యాక్షన్ తీసుకోండి. మనకు మరి కచ్చలూరు బోటు మీద ఎవరిని అరెస్ట్ చేస్తారు? అలాగే ఎల్జీ పాలిమర్స్లో ఎవరిని అరెస్ట్ చేశారు? ఎండీ గారు ఎవరు? దానికి కారణం ఎవరు? కోటి రూపాయలు హుటాహుటిన కోటి రూపాయలు ప్రకటించారు, మంత్రులు వెళ్ళి నిద్రలు చేశారు. ఏ రమేష్ హాస్పిటల్లో చనిపోయిన వాళ్ళ ఇళ్లలో వెళ్ళి నిద్రలు చేయలేదే, కోటి రూపాయలు ఇవ్వలేదే? ఎస్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ ఒకటి, ఈరోజు మనం ఏసీబీ ఛార్జ్షీటు రూపొందించడం, వైసీపీ ఎంపీలు రాజ్యసభలో పార్లమెంట్లో అమరావతి భూములకు సంబంధించిన వ్యవహారాల్లో విచారణ కోరడం ప్రధాన అంశంగా ముందుకొచ్చింది. ఇంకా వైసీపీ తెలుగుదేశం పార్టీల మధ్య రాజకీయంగా ఆరోపణలు ప్రత్యారోపణలు అన్నింటిలో ప్రతి ప్రధానికి మనం వెళ్ళలేం, కానీ కీలకమైన అంశాలు ఒకటి రెండు మాత్రం మనం ప్రస్తావించుకోవచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధిక ప్రతిపక్షంలో లేనప్పుడు కూడా, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఆయన పైన తీవ్రమైన అవినీతి ఆరోపణల పేరుతో కోర్టుకు వెళ్ళారు. కోర్టు సిబిఐని ఆదేశించింది. ఆ సందర్భంగా కాంగ్రెస్ చట్టం పని చట్టం చేసుకుంటుందని చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీని వ్యతిరేకించాను కాబట్టి నా మీద కక్ష సాధింపులని ఆయన అన్నాడు. రెండు రికార్డ్ అయినాయి ప్రజల్లో. రేపు జగన్మోహన్ రెడ్డి గారు కేసుల నుంచి నిర్దోషిగా జైలు బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన రాజకీయ ఆరోపణ కరెక్ట్ అని ప్రజలు నమ్ముతారు. లేదా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ఉద్దేశంతో చేసి తప్పించుకోవడం కోసం చేసిన మాటలుగా ప్రజల ముందు మిగులుతుంది. విచారణలో తేలాల్సిందే నమ్ముతుంది. ఈరోజు శక్తికి సంబంధించి కానీ అమరావతి భూములకు సంబంధించిన విషయాలు కూడా తెలుగుదేశం అదే చెప్తుంది, మా పైన కక్ష సాధింపులో భాగంగా ఇది చేస్తున్నారని. ఇది కూడా రికార్డ్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి అంటాడు, ఆయన కక్ష విచారణలో తేలాల్సిన విషయాలు తప్ప మనం జడ్జిమెంట్ చేయలేము. అయితే నాకు ఇప్పుడు శ్రీనివాసరావు గారు అమరావతి జయేష్ నాయకులు చేసిన విశ్లేషణ చూసినప్పుడు కొన్ని అంశాలు ప్రస్తావించాల్సి వస్తుంది. ఇప్పుడు అమరావతి రైతుల పైన ఎక్కడ ఇన్సైడర్ ఆరోపణలు లేవు, అమరావతి జేఏసీ నాయకత్వం పైన ఎలాంటి ఆరోపణలు లేవు. వాళ్ళు 33,000 ఎకరాల ప్రభుత్వానికి ఇచ్చారు, మా సంగతి ఏంటి, ఆ రోజు మాతో చేస్తున్న అవగాహన ఏంటి అనే దానిపైన స్టికానే ఉన్నారు. ప్రభుత్వం కూడా దాన్ని వ్యతిరేకిస్తామని దాంతో మాట్లాడుతుంది తప్ప ఇతర అవినీతి ఆరోపణలు వాళ్ళపైన చేయట్లేదు. కాకపోతే వైసీపీ వ్యూహాత్మకంగా అమరావతి చుట్టూ అవినీతి జరిగిందని చెప్పడం ద్వారా అమరావతిని వీకెన్ చేస్తుందనేది శ్రీనివాసరావు గారి యొక్క ఉద్దేశం కావచ్చు. నేనేమంటానంటే ఆ ఉద్దేశాన్ని బలపరిచే పద్ధతిలో మీరు బిహేవ్ చేస్తున్నారా అమరావతి జయంత్ యాక్షన్ కమిటీ నాయకులు పైదొరడానికి చేస్తున్నారని తేలేదు. ఇప్పుడు వారు మాట్లాడిందంతా తెలుగుదేశం పైన ఆరోపణలు వస్తే మీకెందుకంటే ఇప్పుడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నారు, కేవలం ఇవ్వండి. ఇప్పుడు ఇన్సైడ్ స్టేడింగ్ అమరావతి జయంత్ యాక్షన్ మీద లేదు, తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారాన్ని అడ్డంగా పెట్టుకొని చేశారనేది వైసీపీ ఆరోపణ. రేపు సిబిఐలో ఏం జరుగుతుందో ఏసీబీలో ఏం జరుగుతుందో కేవలం ఇవ్వండి. వాటన్నిటికీ మీరు ఎందుకు సర్టిఫికేట్ ఇస్తున్నారు? మీ ఉద్యమం 33,000 రైతులు ఇచ్చిన భూముల పైన పోరాటమా, లేదా దాని చుట్టూ వస్తున్న రాజకీయ ఆరోపణలు మీరు ఎందుకు ఆన్ చేస్తున్నారు? ప్రభుత్వం ఎవరి పేర్లు అయితే చెప్పిందో వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదని మేము అడుగుతున్నామండి. ప్రభుత్వం చెప్పింది ఏంటి, ఫలానా తెలుగుదేశం నాయకులు మేము అడిగేది కూడా అదే. ఎస్ శ్రీనివాస్ గారు, క్రాస్ టాగ్ నేను మాట్లాడతాను. నేను పురుషోత్తం రెడ్డి గారు ఒక్క విషయం, అమరావతిని చంపేయడానికి, అమరావతిని ఎడారి చేయడానికి, వైసీపీ భాషలో శ్మశానం చేయడానికి వాళ్ళు ఏ పేర్లు అయితే వాడుతున్నారో దానివల్ల నష్టపోతుంది అమరావతి రైతులు. అంటే వైసీపీ ఇండైరెక్ట్గా ఏవేవో విషయాలు మాట్లాడుతూ, నేను ఒకటే అడిగాను, మీకు తెలవని అంశం ఏం కాదు, ఇన్సైడర్ ట్రేడింగ్ రెవెన్యూ చట్టంలో ఉందా అంటే ఏంటో చెప్పండి, దాన్ని అరెస్ట్ చేయగలరా, ఏ లా ప్రకారం అరెస్ట్ చేస్తారు? అంటే ఫలాని దగ్గర ప్రాజెక్ట్ వస్తుందంటే అమ్ముకునే వాళ్ళు ఉంటారు, కొనేవాళ్ళు ఉంటారు. ఇవాళ ఆలమట్టి డ్యామ్ కింద ఆంధ్ర నుంచి వెళ్ళిన వాళ్ళు చాలామంది రైతులు పొలాలు కొన్నారు ఇన్సైడర్ ట్రేడింగ్గా. మా దగ్గర బాబ్లీ, నిజామాబాద్ దగ్గర బాబ్లీలో చాలామంది రైతులు వెళ్ళి బాబ్లీ దగ్గర ల్యాండ్ అంతా కొనేసుకున్నారు. మహారాష్ట్ర వాళ్ళు అమ్మారు, నిజామాబాద్ జిల్లా వాళ్ళు కొన్నారు ఇన్సైడర్ ట్రేడింగ్గా. అసలు అంటే ఏంటో చెప్పండి సార్, చెప్పకుండా అదొక పదం వాడేసి ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటి, శ్రీనివాసరావు గారు బాధ ఏంటి ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే, అదో పెద్ద భూతం అన్నట్టుగా, అదో సిబిఐ అన్నట్టుగా వేసి అమరావతిని చంపేయడానికి కదా ప్లాను. అమరావతి రాజధాని పైన దుష్ప్రచారం చేయడం కోసం అధికార పార్టీ కులాన్ని లేదా ఆర్థిక ఆరోపణలు చేస్తా ఉందన్నది ఈరోజు శ్రీనివాసరావు గారి యొక్క ప్రధాన ఆరోపణ. అధికార పార్టీ అలా చేస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలా, దాన్ని బలపరుస్తున్నారా? ఇప్పుడు సుజనా చౌదరి గారి పైన వైసీపీ వాళ్ళు ఆరోపణ చేస్తారు,
చంద్రబాబు నాయుడు గారి పైన ఆరోపణ చేస్తున్నారు, లోకేష్ పైన ఆరోపణ. మీకెందుకు వాళ్ళు చూసుకుంటారు కదా, మీరు ఎందుకు ఫోన్ చేసుకున్నారు వాళ్ళని? మరి మనం చర్చ ఎవరిమే పెడదాం అంటే సుజనా చౌదరిని పిలిచి చర్చ పెట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి చర్చ పెట్టాలి, బొత్స సత్యనారాయణ గారిని పిలిచి చర్చ పెట్టాలి. ఇది సాధ్యమయ్యే పనేనా? సాధ్యం కాదు. వైసీపీ గురించి మనకెందుకు, టీడీపీ గురించి మనకెందుకు అంటే మరి మనం ఎందుకు ఓట్లేస్తున్నాం? ఇప్పుడు నేను అనేది ఏంటంటే సార్, సిబిఐ తన మీద విచారణ జరుపుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, విజయసాయి రెడ్డి గారు ఏం మాట్లాడారు, వాళ్ళ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడారు, ఇవాళ ఏం మాట్లాడుతున్నారు, ఇవాళ సిబిఐ ముద్దయిందా? అంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సిబిఐ విచారణ వద్దని చెప్పింది వీళ్ళే, ఇక్కడ మాత్రం కావాలని చెప్తున్నారు. అంటే ఎందుకు అంటే సిబిఐ నిగ్గు తెలుస్తుంది, సిబిఐ లోతుగా దర్యాప్తు చేస్తుందని వాళ్ళే చెప్తున్నారు, మంత్రులే చెప్తున్నారు. మరి సిబిఐ లోతుగా దిగుతుందని పరిశోధిస్తుందని వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో వద్దన్నారా? అంటే చర్చించొద్దాం మనం, పాలక పార్టీ చేస్తున్న ఏ పని చర్చించొద్దా? అంటే అది టీడీపీ వాళ్ళ పని, మన పని కాదా? నేనంటుంది రెండు ప్రశ్నలు. సిబిఐకి సంబంధించినంత వరకు తెలుగుదేశం పార్టీ మీద వైసీపీ ఆరోపణలకి శ్రీనివాసరెడ్డి గారు పవర్ఫుల్ మెన్ అక్కడ ఉన్నాడు, ఆయన సమాధానం చెప్తారు కదా. అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు చెప్పడం ద్వారా మీరు మీ ఉద్యమం నేను అడిగిన ప్రశ్నకు మీరు మాట్లాడండి, శ్రీనివాసరావు గురించి వదిలేయండి. శ్రీనివాసరావు గురించి మన చర్చలో పాల్గొన్న ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద చర్చ కాదు, ఎవరి కాళ్ళు విశ్లేషించండి, సబ్జెక్ట్ ఎవరి కాళ్ళు విశ్లేషించండి. ఇప్పుడు అంబటి రామకృష్ణ గారు అభిప్రాయం చెప్పారు, ఆ అభిప్రాయాన్ని మీరు క్వశ్చన్ చేయొద్దు ప్లీజ్. అలాగే కంటిన్యూ చేయండి. సమస్య చెప్పాడు ఆయన, ఏం చెప్పాడు? ఆరోపించినప్పుడు అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా మేము విచారణ జరుపుకున్నాము. ఆ సిగ్నల్ ఏంటి? తెలుగుదేశం పార్టీ కూడా సిబిఐ లాంటి విచారణ అధికార పార్టీ చేస్తే వెల్కమ్ చెప్పండి, నిజాయితీ నిరూపించుకోండి అని చెప్పాడు. కాంట్రడిక్షన్ ఏముంది? అంబటి రాంబాబు గారు చెప్పిన దాంట్లో మీరు చెప్పిన దాంట్లో కాంట్రడిక్షన్ ఏముంది? ఏమీ లేదు. నేను అదే చెప్తున్నా. ఈ రోజు ప్రాథమికమైన అంశం ఏంటంటే, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని ఉపయోగించుకొని ముందే రాజధాని వస్తుందని తెలుసుకొని భూములు కొన్నారనేది వాళ్ళపైన ఆరోపణ. ఆ ఆరోపణ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు దాని విచారణ చేసి నిరూపించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఇది మొదటి విషయం. రెండో విషయం, వచ్చి 16 నెలల్లో ఏం చేశారు అంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు వేసి ఇప్పటికీ 10 సంవత్సరాలు అవుతోంది. ఏం చేశారని అనలేం కదా, విచారణ జరగటా ఉంది, సిబిఐ కోర్టు విచారణ రేపు తేలుతుంది. కానీ 9 సంవత్సరాల్లో జగన్ గారి కేసు తేలలేదు కాబట్టి జగన్ గారి నిర్దోషాన్ని మీరు సర్టిఫికేట్ ఇచ్చేస్తారా? సిబిఐ ఏం తేలదని చెప్పేస్తారా? కాబట్టి ఈ 16 నెలల్లో ఇంతవరకు స్టార్ట్ కాకముందు కానీ మీరు ఏం తేల్చలేదని చెప్పడం ద్వారా మీరు ఎందుకు సర్టిఫికేట్ ఇస్తున్నారు? కాబట్టి ఈరోజు అమరావతి రాజధాని చుట్టూ జరిగిన అవినీతిని మాట్లాడిన తప్పేంటి? ఈరోజు అవినీతి చుట్టూ ఎవరైతే ముందస్తు దానికి ఇన్సైడర్ ట్రేడింగ్ అని పెడతారా, ఏ పేర్లు పెడతారని వాళ్ళు ఎవరైనా చర్చ చేయొచ్చు. కానీ అధికార పార్టీని ఉపయోగించుకొని చేశారనేది అలిగేషన్. రేపు విచారణ తేల్తుంది, ఆ తేల చేయలేంత వరకు వెయిట్ చేయాలి కదా దాని పైకొచ్చు. సిబిఐకి ఎంత ఉంటుంది? ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నాయకులు హైకోర్టుకు వెళ్ళలేదా చేయమని విచారణ పైన, రాజధాని చుట్టూ వ్యవహారాల పైన? అప్పుడు సిబిఐ రేపు అంటారేమో సిట్ విచారణ. జగన్మోహన్ మీరే చెప్పారు. పురుషోత్తం రెడ్డి గారు, పురుషోత్తం రెడ్డి గారు నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళలేదా, వెళ్ళారా అన్నది వాళ్ళ హక్కు, అలాగే వైసీపీ వాళ్ళ హక్కు కూడా. నేను అందొకటే, ఇవాళ మంత్రులు మొదలుకొని ఎంపీలు మొదలుకొని అందరూ సిబిఐ విచారణ కావాలంటున్నారు. నేను కూడా కావాలంటున్నా, సిబిఐ విచారణ కావాలంటున్నారు. మా ఎంపీలు 22 మంది, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, మంత్రులైతే ఇంకా మాట్లాడుతున్నారు సిబిఐ ఎంక్వైరీ కావాలంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి కేసులో జరిగింది అదే కదా, అక్కడ సిబిఐని ఎందుకు వ్యతిరేకించారు, ఇక్కడ ఎందుకు కావాలంటున్నారు అని అది అడిగింది. ఒకేలాగా ఉండను అంటున్నా, ఏ పార్టీ వాళ్ళైనా మనం ప్రభుత్వం కదా, ప్రభుత్వాన్ని కాకుండా ఇప్పుడు సిపిఐ తిడతారా మీరు? సిపిఎం మీద మాట్లాడదామా, ప్రజారాజ్యం మీద మాట్లాడదామా? స్మాల్ కరెక్షన్ ఏంటంటే, అంబటి రామకృష్ణ గారు ఇక్కడ ఉన్నారు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ విచారణ వ్యతిరేకించలా, సిబిఐ విచారణ వేయడానికి కారణం నేను సోనియా గాంధీకి వ్యతిరేకంగా పోయాను కాబట్టి ఎక్కడున్నారు? స్టే కోసం, అన్ని కోర్టుల్లో స్టే కోసం ప్రయత్నించారు, రమ్మంటే వెళ్ళటం లేదు, ఏదో భలేవాళ్ళే. మీరు ఎక్కడ వ్యతిరేకించక ఆహ్వానించారా సిబిఐని రమ్మన్నారా? ఉన్న దస్త్రాలను ఇచ్చారా? ఏం మాట్లాడుతూ ఉన్నారు సార్ మీరు కూడా? అంటే సిబిఐని ఆహ్వానించారు ఆయన? హీ ట్రైడ్ ఫర్ హిస్ లెవెల్ బెస్ట్ టు గెట్ ద స్టే. ఇప్పుడు స్టే ఎలానివ్వండి,
వాళ్ళు నేనేమంటున్నానంటే కాదు సార్, కాదు ఇవాళ ఇవాళ సిబిఐ నో మీరు కంప్లీట్ గా డిబేట్ అవుతున్నారు. నేను అడిగింది డిబేట్ అవట్లేదండి, డిబేట్ చేస్తున్నారు, డిబేట్ చేస్తున్నారు. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. శ్రీనివాసరెడ్డి గారు నమస్కారం సార్. నమస్తే సాంబశివరావు గారు. ఎస్, ఇక సబ్జెక్ట్ అంతా మీరు విన్నారు కదా, మాట్లాడండి. నేను మొదటగా ఏందనంటే నేను దర్శన్ ఛార్జీని కాదు, దర్శన్ ఛార్జీగా కాదు, నన్ను నియమించింది పార్టీ రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులుగా నియమించింది సాంబశివరావు గారు. ఓ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పెద్దలు రామకృష్ణ గారు, శ్రీనివాసరావు గారు, పురుషోత్తం రెడ్డి గారు అందరూ కూడా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు. ఇక్కడ నేను చెప్పే విషయం సూటిగా పురుషోత్తం రెడ్డి గారు ఒక విషయం మాట్లాడారు, సోనియా గాంధీని వ్యతిరేకించినందుకు నా పైన సిబిఐ విచారణ పెట్టారు, నేను నేరం చేసి కాదు అని చెప్పి చెప్తున్నారు. అదే పురుషోత్తం రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో మాట కూడా ఏం చెప్పారంటే, మా నాన్నగారిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అధినాయకురాలైనటువంటి సోనియా గాంధీ, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ వీళ్ళు కుట్ర పన్ని మా నాన్నగారిని చంపారని చెప్పారు. అదే ముఖేష్ అంబానీ గారి మిత్రుణ్ణి గన్నవరం నుంచి తాడేపల్లి వరకు రెడ్ కార్పెట్ స్వాగతం పలికి పరిమళ నత్వాని గారికి రాజ్యసభ సీటు బంగారుపల్లెంలో పెట్టి సమర్పించారు ఈ రాష్ట్రాన్ని. అంటే ఇప్పుడు ఏమనాలి, ఇప్పుడు మీరు చెప్పే భాషలో ఏమనాలి, రాజశేఖర్ రెడ్డి గారిని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చంపినందుకు కానీ ఇచ్చాడా, అలా మాట్లాడతారా? అంటే మాట్లాడేదానికి నేను అనేది ఏంటంటే, ఒక విషయం మీద కూర్చున్నప్పుడు అదే విషయం మాట్లాడాలి. ఆ రోజు ఆయన భావోద్వేగంలో ఏదో మాట్లాడి ఉండొచ్చు, తర్వాత అది తప్పు, సోనియా గాంధీకి వాళ్ళకి సంబంధం లేదు అనుకొని ఆయన తప్పును సరి చేసుకొని ఉండొచ్చు. ఆ సందర్భం వస్తే సోనియా గాంధీకి కూడా అట్లాంటి అవకాశం క్షమాపణలు చెప్పుకోవచ్చు. అందుకని ఒక ఆయన పొరపాటు మాట్లాడాడు కాబట్టి అదే ప్రతిసారి మాట్లాడుకుంటూ పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కీలకమైన విషయం ఏంటంటే, ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పదే పదే మాట్లాడుతున్న అంశం రాజధాని గొంతు నులిమేదానికోసం, అమరావతిని ఉసురు తీసేదానికోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాట్లాడుతున్నటువంటి ప్రధానమైనటువంటి మాట, అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని వాళ్ళ మంత్రులు చెప్తా ఉన్నారు ఈరోజు, లేకపోతే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. మేము గతంలో ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా దీని మీద మేము మాట్లాడాము అని ఆ రోజు నుంచి ఈ రోజుకు మాట్లాడుతూ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటనలో ఓ 10 మందిని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నేతలు, నారాయణ గారు, బాలకృష్ణ గారి వియ్యంకులు ఎంఎస్సీ రామారావు గారు, వేమూరు రవికుమార్ గారు, పుట్ట మహేష్ యాదవ్ గారు, అదేవిధంగా పత్తిపాటి పుల్లారావు గారు, హెరిటేజ్ సంస్థ దూలిపాల నరేంద్ర గారు, పయ్యావుల కేశవ్ గారు, ఇక కోడెల సుప్రసాద్ గారు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, కమ్మంపాటి రామ్మోహన్ రావు గారు తదితరులంతా కూడా ఆ లిస్టులో ఉన్నారు. నేను ఇక్కడ మన TV5 నుంచి మాట్లాడుకున్న దాంట్లో నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నా, నారాయణ గారు, పొంగులేటి నారాయణ గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి రాజధాని పరిధిలో ఆయనకి కానీ ఆయన భార్యకు కానీ ఆయన కూతుర్లకు కానీ ఆయన కొడుకు కానీ అల్లుళ్ళకు కానీ సెంటు భూమి లేదు. ఆయన సంస్థలో పనిచేసినటువంటి, గతంలో ఎప్పుడో పనిచేసి ఇతర దేశాల్లో సెటిల్ అయినటువంటి ఎవరో కొనుక్కుంటే కొనుక్కున్నారు, వాళ్ళకి ఆ స్తోమత ఉంది, ఉందా లేదా అనేది ప్రభుత్వం నిరూపించుకోవచ్చు. వేమూరు రవికుమార్ గారు అమెరికాలో ఉంటారు, ఆయనకు 10 ఎకరాలు కొన్ని స్తోమత ఉంది, ఆయన 26 ఎకరాలు కొన్నారని చెప్పి చెప్తున్నారు. నిగ్గు తెలిసింది 16 ఎకరాల 16 సెంట్లు, అందులో కూడా 6 ఎకరాల 30 సెంట్లు గతంలో 2006లో కొనుక్కున్నారు, నిన్న కొన్న 9 ఎకరాలు. అది కొనుక్కునేటువంటి స్తోమత వారికి ఉంది. ఇక ఎంఎస్సీ రామారావు గారు, బాలకృష్ణ గారి వియ్యంకులకు సంబంధించి 499 ఎకరాల భూమిని ఆయన ఫెర్టిలైజర్ కంపెనీకి సమర్పించారన్నారు. పురుషోత్తం రెడ్డి గారు ఆ భూమిని కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం 100,00,000 రూపాయల చొప్పున కేటాయించి 499.84 భూమిని కేటాయిస్తే, చంద్రబాబు నాయుడు గారు, మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఈయన ప్రభుత్వంలో ఉంటేనేమో ప్రభుత్వానికి వాచ్ డాగ్, ప్రతిపక్షంలో ఉంటేనేమో ప్రజలకు వాచ్ డాగ్, ఈయన ఎవరిని కూడా అవినీతి, ఆయన భావమర్ది అయ్యాడా కొడుకు అయ్యాడా అనే దానికి సంబంధం లేదండి. నీతి నిజాయితీల నిలువెత్తు రూపం నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, 1 ఎకరా 13.5 లక్షల రూపాయలకు దాని రేటు నిర్ణయించాడు.
కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంఎస్సీ రామారావు గారికి 484.84 భూమిని ఎకరా లక్ష చొప్పున కేటాయిస్తే ప్రభుత్వం అది పెండింగ్ లో ఉండగా ప్రభుత్వం మారిపోతే చంద్రబాబు నాయుడు గారు దాన్ని 13.5 లక్షలు చేశారు. అది కూడా ఎక్కడో జగ్గిపేట అవతల ఉంటుంది, దాన్ని ఆ కంపెనీ ఒప్పుకోలా, ఏదో కుదరక ఇంత రేటుతో మనకు వద్దనుకుని వాళ్ళు తీసుకోలా, ఎంఎస్సి రామారావు గారు పట్టలేసిన కంపెనీ ఆ భూమిని తీసుకోలా. ఈరోజు ఒక నిరాధారమైనటువంటి ఆరోపణ చేస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వం, మళ్ళీ వైసీపీ అంటే రామకృష్ణరాజు గారి కోపం, ఈ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం చెప్పినటువంటి నిరాధారమైన ఆరోపణ. బాలకృష్ణ గారి విజయంపేట ఎంఎస్సి రామారావు గారి ఫెర్టిలైజర్ కంపెనీకి సెంటు భూమి లేదు రాజధాని పరిధిలో కానీ ఆ పరిసర ప్రాంతాల్లో కానీ, గతంలో కేటాయించిన 499 ఎకరాల్లో కూడా సెంటు లేదు. ఇకపోతే ఈ పుట్ట మహేష్ యాదవ్ గారు, ఆయన కొన్నది 7 ఎకరాలు. అది ఎప్పుడు కన్నాడు తెలుసండి? 2013లో అగ్రిమెంట్ చేసుకున్నాడు. 2013లో అగ్రిమెంట్ కాపీలు ఉన్నాయి. ఆ రైతుల మధ్య రిజిస్ట్రేషన్ కోసం వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ని పెట్టుకుని ఆలస్యమైంది. అది 2014లో 2015లో రిజిస్ట్రేషన్ జరిగింది. పత్తిపాటి పుల్లారావు గారు, ఈ పుల్లారావు గారికి గాని వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి గాని 39 ఎకరాలు ఉందని చెప్పేసి ప్రభుత్వం ఆరోపణ చేసింది. వాళ్ళకి సెంటు భూమి లేదు. దాంట్లో హెరిటేజ్ సంస్థ 14.32 ఎకరాల భూమి కొన్నారని చెప్పారు, కానీ అది వాస్తవం కాదు. 9.62 ఎకరాల భూమిని కొన్నారు, అది కూడా జూలై ఆగస్టు నెలల్లో కొన్నారు. దీనికి సంబంధించి హెరిటేజ్ సంస్థ 21/3/2014న బోర్డు సమావేశం పెట్టుకొని ఈ రాష్ట్రంలో హెరిటేజ్ సంస్థ విస్తరణ కోసం రాష్ట్రం మొత్తంలో వాళ్ళు అనంతపురంలో కొన్నారు, విశాఖపట్నంలో కొన్నారు, గుంటూరులో కొన్నారు, ఇంకా 2-3 చోట్ల కూడా ఆ రోజు ఆ బోర్డు తీర్మానం ప్రకారం వాళ్ళు భూములు కొన్నారు. ఇది కూడా రాజధాని ప్రకటన ముందే కొనుగోలు చేసుకున్నారు. ఇది రాజధాని వచ్చింది దానికి వాళ్ళు ఆ రోజు బోర్డు తీర్మానం ప్రకారం ఉన్న పరిస్థితిని బట్టి జూలై ఆగస్టు నెలల్లో కొన్నారు. అప్పటికే అక్కడ భూముల రేట్లు ఏమిటో మీకు తెలుసు. దూరిపాలి నరేంద్ర గారు 3.5 ఎకరం భూమి కొన్నారు. ఆయన అక్టోబర్ నవంబర్ నెలల్లో రాజధాని ప్రకటన అయిపోయిన తర్వాత ఆ 3.5 ఎకరం భూమి కొన్నాడు. పయ్యావుల కేశవ గారు స్వయంగా మాట్లాడారు, మేము రాజధానిలో నాకు 15.3 ఎకరాల భూమి ఉంది అంటున్నారు, అది వాస్తవం కాదు, నాకు 4 ఎకరాల భూమి ఉంది. ఈ 4 ఎకరాల భూమిని కూడా నేను అక్టోబర్ 13/2014లో తర్వాత నవంబర్ 3/2014లో రెండు దఫాలుగా ఆ 4 ఎకరాల భూమిని కొనుక్కున్నాను. నేను, మా కుటుంబం, మా నాన్నగారు, మేమంతా కూడా 100 ఎకరాలతో సేద్యం చేస్తా ఉన్నప్పుడు సాక్షాత్తు వైఎస్ రాజారెడ్డి గారు ఆ ట్రాక్టర్లను చూడటానికి, ఆ వ్యవసాయ పద్ధతులను చూడటానికి మా ఇంటికి వచ్చారని చెప్పేసి, అలాంటి కుటుంబం మాది 4 ఎకరాలు మేము రాజధానిలో కొనుక్కోవడం విషయం కాదు అని చెప్పి శ్రీనివాసరెడ్డి గారు నేను మీ నాయకులు కొన్నారా లేదా ఆ చర్చ అది కాదు. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఏంటో మాకు అర్థం కావట్లేదు. మేము పెద్దగా చదువుకోలేదు కాబట్టి ఎవరో నాకు చెప్పే, నేను అడ్వకేట్స్ని అడిగాను, ఆనరబుల్ జడ్జెస్ని అడిగాను, రెవెన్యూ చట్టాలను అడిగాను, ఒక రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ని అడిగాను, ఒక రిటైర్డ్ ఎంఆర్ఓని అడిగాను. అన్ని అవగాహన వాళ్ళని ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఏమిటి, రెవెన్యూ చట్టంలో ఎక్కడుంది, ఒకవేళ ఇటువంటి చర్యకు పాల్పడితే ఎటువంటి చర్యలు తీసుకుంటారని నేను అడిగా. ఏమీ లేదు, ఒక సిబిఐకి అప్పజెప్పి, నా మీద సిబిఐ ఉంది, టీడీపీ మీద సిబిఐ ఉంది, నా మీద ఏసీబీ ఉంది, వాళ్ళ మీద ఏసీబీ ఉంది, మా వాళ్ళని వివేకాంత్రెడ్డి హత్య కేసులో పేర్లు బయటకు వస్తున్నాయి, అందుకని కొల్లు రవీంద్ర గారిని కూడా నేను చెప్పేస్తాను. ఏ అవినీతిలో మా ఇదో ఇంతకుముందు మా నాన్నగారి దగ్గర పనిచేసిన మంత్రులు ఐఏఎస్ వాళ్ళు ఇరుక్కున్నారు కాబట్టి ఇప్పుడు నేను అచ్చాని ఆయన ఇరిపిస్తాను. అంటే నేను సేమే, మీరు సేమే, నేను మీరు ఒకే దగ్గర వెళ్తూ ఉన్నాం అని ప్రజల్ని మభ్య పెట్టడానికి జరుగుతున్న తంతి ఇది. దట్స్ ఆల్. అదేనండి, ఇప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఏదైతే ఒక సంస్థలో, ఆ సంస్థలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు, అక్కడ ఉన్నటువంటి విధి విధానాలు, పరిస్థితులు తెలిసినటువంటి వాళ్ళు ముందుగా సమాచారం లీక్ చేయడం ద్వారా కానివ్వండి, లేదా వారే స్వయంగా కానీ కొనుగోలు చేసిన అలాంటి దానికి అవకాశం ఇచ్చిన అలాంటి దాన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ అనొచ్చు, దాని మీద చేయొచ్చు. అసలు చంద్రబాబు నాయుడు గారిని 100,000 రూపాయల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎకరా భూమి, శ్రీనివాసరెడ్డి గారు నేను ఒకటే అడిగాను సార్. నేను అడిగింది ఆనరబుల్ పురుషోత్తమ రెడ్డి గారిని ఒకటే, సిబిఐ లోతుగా పరిశోధిస్తుంది, లోతుగా విచారిస్తుంది, నిష్పక్షపాతంగా ఉంటుంది అని వాళ్ళ మంత్రులు అంటున్నారు, ఎంపీలు అంటున్నారు, అందరూ అంటున్నారు. ఎస్, ఇది కరెక్ట్ అయితే వారి మీద ఉన్న కేసులు కూడా కరెక్ట్ అని ఒప్పుకోండి. లేదు సిబిఐ తప్పు అనుకుంటే
సిబిఐ ఎవరో ప్రోద్బలం మీద పనిచేస్తుంది అనుకుంటే ఇది కూడా అట్నే అనండి. ఈ రెండే నేను అడిగింది, ఇది కరెక్ట్ అయితే అది కరెక్ట్, అది తప్పు అయితే ఇది కూడా తప్పు. దట్స్ ఆల్. ప్రభుత్వం మీదే మాట్లాడతాం, ప్రభుత్వం మీదే మాట్లాడతాం. నిన్న హైకోర్టు ఏమన్నా పాత ప్రభుత్వం మీద మాట్లాడిందా? అండ్ ఎప్పుడో పరిపాలించిన విజయభాస్కర్ రెడ్డి గారి మీద మాట్లాడతామా? చెన్నారెడ్డి గారి గురించి మాట్లాడతామా? ప్రభుత్వంలో చేస్తున్న లోటుపాట్లు ఎత్తడానికే ప్రజల తరఫునే పనిచేస్తాం మనం. ఎస్ రామకృష్ణ గారు. సార్ ఎస్ రామకృష్ణ గారు, ఇందాక నేను ఇందాక ఒకటి నేను ఎందుకు మిమ్మల్ని అత్యంతగా గౌరవిస్తానంటే సార్, ఈ కులాల వ్యవస్థని రూపుమాపడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు నాకు బాగా నచ్చుతాయి సార్. నిజంగా కూడా ఇంకా కులాల గురించి, మతాల గురించి, ప్రాంతాల గురించి, వ్యక్తుల గురించి మాట్లాడుకుంటామంటే సిగ్గుపడుతున్నాం సార్. మనం వ్యక్తిత్వాల గురించి మాట్లాడుకుందాం, వాళ్ళు చేసే మంచి పనుల గురించి మాట్లాడుకుందాం, చేస్తున్న చెడ్డ పనుల గురించి విమర్శిద్దాం. అంతే, ఎవరు కూడా పలానా కులంలో ఎవరు ఎక్కడ పుడతారో మనకు తెలియదు సార్, అది దైవ నిర్ణయం. కానీ మీరు అన్నట్టుగా నేను మార్నింగ్ కూడా చూశాను సార్, గౌరవనీయ ముఖ్యమంత్రి గారే సామాజిక వర్గం గురించి మాట్లాడారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి గురించి మాట్లాడుతూ ఆయన ఏం మాట్లాడారు? బొత్స సత్యనారాయణ గారు ఒక సామాజిక వర్గానికి చెందిందన్నారు, అమరావతిని కమరావతి అన్నారు. నిజంగా అక్కడ అట్లా ఉందా? మరి అయినప్పుడు ఉండవల్లి శ్రీదేవి గారు ఎస్సీ కదా నాకు తెలిసి, మరి ఆమె ఎలా ఎన్నికయ్యారు అక్కడ? అలా రామకృష్ణారెడ్డి గారు ఎలా గెలుస్తున్నారు? ఒకవేళ వాళ్ళు ఎక్కువ ఉన్నట్టయితే అక్కడ బీసీలు ఎక్కువ ఉంటారు, ఎస్సీలు ఎక్కువ ఉంటారు, కాపు సామాజిక వర్గం ఉంటారు. నేను ఇక పేర్లు అంటాం మళ్ళీ, ఐఎమ్ వెరీ సారీ. కానీ మీరు ఇంకోటి కూడా, ఎల్జీ పాలిమర్స్లో అవలంబించిన సూత్రం రమేష్ హాస్పిటల్ ఎందుకు వర్తించదు? అంటే మళ్ళీ అదొక సామాజిక వర్గం పేరు ఎత్తాలా? ఎల్జీ పాలిమర్స్లో ఎవరు ఎండి గారు ఎవరు చెప్పండి, ఓనర్స్ ఎవరు చెప్పండి, మీకు వాళ్ళకున్న లింక్ ఏంటి చెప్పండి. దాని మీద సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళలేదు? దాని మీద కూడా సిబిఐ వేయండి, వేయరు. ఎస్ రామకృష్ణ గారు. సార్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టల్ క్లియర్ గా బయాస్డ్గా లేము, మేము క్లియర్ గా చెప్తున్నాం. మీరు ఎవరిపైన ఎంక్వైరీ చేయాలంటే ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీలో ఏదైనా నిజానిజాలు ఉంటే తేల్చండి అని చెప్తున్నాం. అది ఎవరి ద్వారా ఎంక్వైరీ చేయిస్తారో, ఎవరి ద్వారా ఏం చేయిస్తారో అనేది మీ ఇష్టం. తప్పు జరిగిన దగ్గర ఉంటే తప్పును కనిపెట్టండి, డెఫినెట్ గా చర్య తీసుకోండి అని చెప్తున్నాం. దానికోసంగా అమరావతిని చంపేయొద్దు అని చెప్తున్నాం. అదే విధంగా ఇందాక నేను చెప్పింది కూడా, ఎల్జీ పాలిమర్స్ విషయంలో అవలంబించిన నీతి ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ రమేష్ హాస్పిటల్ దగ్గర వర్తించమంటున్నాం. ఈ డైరెక్టర్ను కూడా మీరు పిలిపించుకొని మాట్లాడుకోండి, తర్వాత తప్పు జరిగింది చర్యలు తీసుకోవాలనుకున్న టైంలో మీరు వాళ్ళ పేరు చర్యలు తీసుకోండి, వాళ్ళని అరెస్ట్ చేసి కావాలంటే ఇంకా విచారణ జరిపించండి. అక్కడ ఎంత కాంపెన్సేషన్ ఇచ్చారో ఇక్కడ అంత కాంపెన్సేషన్ ఇవ్వమని చెప్తుందా కాంగ్రెస్ పార్టీ తప్ప? కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా బయాస్డ్గానో లేకపోతే ఎవరికొకరికి వంతపాడే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఏ కోసైనా ఎక్కడ కూడా లేదు. తర్వాత నేను ఎలా మాట్లాడుతున్నది లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎలా మాట్లాడుతున్నది ఏంటంటే, ఎక్కడా కూడా కులాల ప్రస్తావన తీసుకురావద్దు. ఆల్రెడీ ఈ దేశంలో ఒక రాజకీయ పార్టీ మత ప్రస్తావన తీసుకొచ్చి మతపరంగా పూర్తి స్థాయిలో విభజన చేసేదానికి దోహదపడింది ఒక రాజకీయ పార్టీ. ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా కొత్తగా మళ్ళీ మనం కులాల ప్రస్తావన ప్లస్ మత ప్రస్తావనకి ఇంకో రాజకీయ పార్టీ సిద్ధంగా ఉన్నప్పుడు, ఈ రాష్ట్రంలో అటువంటి ప్రస్తావనలు తీసుకొచ్చి ఇంకా ప్రజల మధ్యలో చిచ్చులు పెట్టి విడగొట్టే దిశగా తీసుకెళ్లకుండా రాష్ట్రాన్ని ప్రశాంత వాతావరణంలో నడిపించమని రాజకీయ పార్టీల్ని కాంగ్రెస్ పార్టీగా మేము విన్నవిస్తున్నాం సార్. ఎస్ ఇప్పుడు ఒకటి, రామకృష్ణ గారు, సిబిఐ ఎంక్వైరీ ఒకవేళ తప్పులుంటే చేయాల్సిందే, వెయ్యాల్సిందే. ఏ రాజకీయ నాయకులు, ఏ పార్టీ వాళ్ళు తప్పు చేసినా ఆస్తులు కూడా జప్తు చేయమని అడుగుతున్నాం సార్ మనం. ఎస్ సార్, అదే చెప్తున్నా. అంటే ఇప్పుడు అనుమానం కలిగి నేను ఇందాక ఫస్ట్ నా స్టార్టింగ్ రిమార్క్స్ లో నేను అదే చెప్పింది, అవతల ప్రతిపక్షం మా పైన ఆరోపణ చేసినప్పుడు మా పైన మేమేమి ఎంక్వైరీ చేసుకున్నాం. ఇప్పుడు 2G స్కామ్ కావచ్చు లేకపోతే ఇంకో స్కామ్, 2G స్కామ్ చివరికి ఏం చేసింది, కోర్టు కొట్టేసింది, బట్ స్టిల్ మేము ఎంక్వైరీకి నిలబడ్డాం. ఆ రకంగా ఎంక్వైరీ అనేది జరగాలి. తప్పు ఒప్పులు ఉంటే తేల్చండి, తప్పు లేదనుకుంటే బయటకు వచ్చేస్తాం, దట్ ఈస్ నథింగ్. సో ఎంక్వైరీ చేసేటప్పుడు పక్షపాత ధోరణిలో కాకుండా నిష్పక్షపాతంగా జరగాలని చెప్తున్నాం. ఎంక్వైరీకి నిలబడటంలో కూడా తప్పు లేదని చెప్తున్నాం. రైట్, లేదు మీ మాట నాకు అర్థమైంది సార్. ఎవరిని కూడా కులపరంగా, మతపరంగా, ప్రాంతపరంగా ఇంకొక బలహీన వర్గాలని వేధించొద్దు. దయచేసి సరైన ఆధారాలు ఉంటే చర్య తీసుకోండి, అంతే కదా మీరు చెప్తుంది. అవును సార్. ఎస్ వచ్చిన బ్రేక్. ఎస్ వెల్కమ్ బ్యాక్.
శ్రీనివాస్ గారు, ఇంకొకటి నాకు అర్థం కాదు ఏంటంటే, అమరావతిలో కనుక ఎవరి అయినా భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టయితే, బెదిరించి చేయించుకున్నట్టయితే, మాకు అధికార పక్షం ఉంది, పోలీసులు మా వైపు ఉన్నారు, రెవెన్యూ వైపు మా ఉన్నారు అని కనుక బెదిరించున్నట్టయితే ఎక్కడో ఒక చోట కంప్లైంట్ వచ్చి ఉండాలి. పోని అప్పుడు కనుక రాకపోతే, ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా ఇదిగో పలానా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, పలానా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు మమ్మల్ని బెదిరించి మా భూమి లాక్కున్నారు, సరైన పేమెంట్ మాకు ఇవ్వలేదు, మేము అమ్మ అన్న అలా చేశారు, లేదా మా భూమి ల్యాండ్ పుని అని నాకు తెలిసి కంప్లైంట్స్ ఎక్కడా లేవు. నాకేం అర్థం కావట్లేదు. ఇది అమరావతి భూములకు సంబంధించి ఎవరైతే అమ్ముకోలేదో వాళ్ళ భూములు రాజధాని అభివృద్ధి చెందిన తర్వాత చాలా భవిష్యత్తు ఉంటుంది, మన పిల్లలకి ఉపయోగపడుతుంది అని ఎవరైతే అమ్ముకోలేదో వాళ్ళు ఈరోజు అరే అమ్ముకుంటే బాగుండేది కదా అని ఫీల్ అవుతున్నారు. ఎవరైతే ఎంతో కొంత అమ్ముకున్నారో, ఎంతో కొంత డబ్బులు వచ్చినాయో ఇల్లు కట్టుకోవటానికో ఇతర ఖర్చులకో, వాళ్ళు అప్పుడు అమ్ముకొని మంచి పని చేసామని సంతోషిస్తున్నారు. అంతే తప్ప ఒక్క రైతు కూడా 34,500 ఎకరాలు ఇచ్చిన, భూములు ఇచ్చిన రైతు ఒక్క రైతు కూడా మా దగ్గర బలవంతంగా భూమి లాక్కున్నారు, కొన్నారు అని ఒక్క రైతు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. ఈరోజు ఒక్క రైతు కంప్లైంట్ ఇచ్చినా ఈ ప్రభుత్వం దాన్ని ఇంకో రకంగా చేసేది. కాబట్టి అమరావతిలో ఇప్పుడు పోయిన సంవత్సరం డిసెంబర్ 17 3 రాజధానుల గురించి జగన్ ప్రకటించాడు, ముఖ్యమంత్రి గారు ప్రకటించాడు. ఈ 9 నెలల్లో విశాఖపట్నంలో ఎన్నో రిజిస్ట్రేషన్ జరిగి ఉంటాయి కదా, అవన్నీ దేనికి ఎందుకు వస్తాయి? వీళ్ళు చెప్పే భాషలో అవి కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ కింద వస్తాయా? కాదండి, వాళ్ళు ఏవైనా అక్రమాలు చేయొచ్చు, ఎంతైనా అవినీతి చేయొచ్చు, ఎన్ని ఇండస్ట్రీస్ అయినా పెట్టుకోవచ్చు, ఎన్ని పరిశ్రమలైనా కొనుక్కోవచ్చు, ఎన్ని బిల్డింగ్స్ అయినా కట్టుకోవచ్చు, ఎన్ని రాష్ట్రాల్లోనైనా ఇల్లు కట్టుకోవచ్చు. అడగకూడదు. మీరు చేస్తే మాత్రం, వేరే వాళ్ళు చేస్తే మాత్రం అడుగుతారు. అదే కదా ఇప్పుడు ఉంది సార్. మానవజాతి చరిత్రలో ఎన్నో చూసిన వాళ్ళు పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు, అంటే ప్రతి విషయానికి పెద్దలు చెప్పిన ఒక మాట ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన అన్నిటికీ ఒకే ఒక సమాధానం, పాపం పండిన రోజు ఎవరూ ఆగరు. ఇప్పుడు అమరావతిలో ఒక్క రైతు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు అనేది వాస్తవం. రైతులు అడిగేదేంటి, రాజధాని అభివృద్ధి చేయండి, మాకు ఇవ్వాల్సిన ప్లాట్లు మాకు ఇవ్వండి. సిబిఐ ఎందుకు అసలు సిబిఐ విచారణ దేని మీద అంటే పాయింట్స్ ఉండాలి కదా సార్? ఫలానా పాయింట్స్ మీద సిబిఐ విచారణ జరగాలి. ఒకటి రాష్ట్ర ప్రభుత్వం, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఒక అంశం మీద సిబిఐ విచారణను కోరుకోదు. ఏం కోరుకుంటుందంటే రాష్ట్ర నేర పరిశోధన సంస్థ సిబిసిఐడి విచారణ కోరుకుంటుంది. ఎందుకంటే అది వాళ్ళ చేతుల్లో ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీని వీళ్ళు 100 రకాలుగా విమర్శించారు కాబట్టి, ఆ విషయంలో ఏం చేయాలో తెలియదు కాబట్టి, ఇప్పుడు విషయాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టడానికి, నాన్చడానికి సిబిఐ అంటున్నారు. ఈ మాట విన్న తర్వాత కూడా పురుషోత్తం రెడ్డి గారికి ఏం డౌట్ వస్తుందంటే, మీరు జేఏసీ ప్రతినిధిగా మాట్లాడుతున్నారా, తెలుగుదేశం వాళ్ళది సమర్థిస్తూ మాట్లాడుతున్నారంటే, దానికి ఇందాక కూడా అడిగింది పెద్దలు పురుషోత్తం గారు ఇదే ప్రశ్న. దానికి నా సమాధానం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ, ఆయన ప్రభుత్వం, నారాయణ పేరు చెప్పినా, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పినా, పుల్లారావు గారి పేరు చెప్పినా, సుజనా చౌదరి పేరు చెప్పినా, అమరావతి భూములకు లింక్ పెట్టి చెప్పారు. ఆ అమరావతి భూముల్లో ఎలాంటి అవతవకలు జరగలేదని ఆ రైతు ఉద్యమంలో భాగమైన ఒక కార్యకర్తగా నేను చెప్తున్నాను. కాబట్టి వాళ్ళు తెలుగుదేశం పార్టీ కాబట్టి, వాళ్ళ పేర్లు ప్రభుత్వం చెప్తుంది కాబట్టి, నేను ఇంకోటండి సాక్షి ఛానల్లో కూర్చొని నేను చెప్పాను, సుజనా చౌదరి ఛాలెంజ్ చేస్తే మీరు ఎందుకు తోక ముడిశారు అని సాక్షి ఛానల్లో కూర్చొని చెప్పాను నేను. వీళ్ళు వీడియోలు చూసుకోవచ్చు యూట్యూబ్లో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ గేమ్లో అమరావతి భూములను అడ్డం పెట్టుకొని అమరావతి రాజధానిని మిగతా 13 జిల్లాల్లో అందరికీ ఏం చెప్పాడంటే, అది ఒక కులాంది, ఒక కులాంది, ఒక కులాంది, ఒక కులాంది, ఒక కులాంది అనగానే నాలాంటి వాళ్ళు కూడా ఒక దశలో నమ్మేశారు. కానీ వాస్తవాలు పరిశీలించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రతి మాట అబద్ధం, ప్రతి మాట అబద్ధం. ఇప్పుడు ఏం చేయాలో తెలియక
ఇప్పుడు ఈరోజు మళ్ళీ నిందాకే చెప్పానండి, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఒక అంశం మీద సిబిఐ విచారణ కావాలి అంటే ఒక్క ఎంపీ కూడా అడగాల్సిన పని లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఒక లెటర్ రాస్తే సరిపోయిద్ది. ఎందుకంటే అది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం, అది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. ఎందుకు రథం తగలబడితే సిబిఐ ఎంక్వైరీ వేశారు కదా, మరి ఆ విషయం మీద ఎంపీలను పంపి పార్లమెంట్లో ఎందుకు అడగలేదు? ఎంపీలని ఇప్పుడు ఎవరైతే తగలబెట్టారో వాళ్లే సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగారు, మళ్ళీ వాళ్లే సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నారు. తగలబెట్టిన వాళ్ళు ఎంక్వైరీ చేసేవాళ్ళు వాళ్ళందరూ ఒకటే, ఇప్పుడు వాళ్ళందరూ ఒకటే, తల్లి బీజేపీ, పిల్ల బీజేపీ, అందరు కలిసి పనిచేస్తున్నారు. మళ్ళీ మీరు రాజకీయాలు అనొద్దు, ఎందుకంటే వీళ్ళు చేసేది రాజకీయాలు అన్నప్పుడు రాజకీయంగానే మాట్లాడతా. ఇంకోటి ఏం జరిగినా కులాలకు అంటగడుతున్నారు కదా, మీకు తెలుసు కదా. ఈరోజు నేను 4 రోజుల క్రితం పెదకూరుపాడు నియోజకవర్గంలో కంబంపాడు అనే ఒక ఊరిలో అమరావతికి సంబంధించి ఒక సభ పెట్టాం. ఇప్పుడు పోలీసులు నాకు నోటీస్ పంపించారు. ఈ నోటీసులో అన్నీ నార్మల్గానే ఉన్నాయి, కులం దగ్గర నేను కమ్మ అని మెన్షన్ చేశారు. అంటే ఏంటి, అమరావతి గురించి ఎవరు మాట్లాడినా వాళ్ళు కమ్మ, అమరావతి గురించి ఎవరు మాట్లాడినా. ఇంకోటి వైసీపీ వాళ్ళు లేకపోతే అమరావతిని వ్యతిరేకించే వాళ్ళు అట్లాంటి ప్రచారం చేయటం సరే, అది వాళ్ళ స్థాయి అనుకుందాం. పోలీసులు సర్లేండి సార్, నిన్న పోలీసులు నో ప్లీజ్, మా అందరు కూడా డీజీపీ అంటే అత్యంత గౌరవం అండి. 1986 పోలీస్ ఆఫీసరు, అసలు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది, మంచి కుటుంబం నుంచి వచ్చారు ఆయన, కింగ్స్ అండి వాళ్ళు, వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళ కింగ్స్. అటువంటి గౌతమ్ సావంగ్ గారు మేమంతా కూడా గౌరవిస్తాం, హైలీ రెస్పెక్టెడ్ మ్యాన్ యాజ్ ఆన్ టుడే. కానీ మీరు ఎవరి మాట వింటున్నారో తెలియట్లేదు, అసలు ఎవరు మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో తెలవట్లేదు, అసలు కింది స్థాయి సిబ్బంది ఎవరు, అసలు హోమ్ మినిస్టర్ ఎవరో మాకు తెలవట్లా, హోమ్ మినిస్టర్ ఎవరో చెప్పగా వింటున్నాం, పలానా వాళ్ళు సీఎం ఆఫీస్లో కూర్చొని మాట్లాడుతుంటారని. మరి ఏం జరుగుతుందో తెలియట్లా. మరి శ్రీనివాసరావు గారి మీద కేసు పెట్టినప్పుడు ఆయన ఎవరో కూడా తెలియదా? తెలుసు, కావాలని చెప్పి పెడుతున్నారు. ఎస్, ఏం చేస్తాం? పురుషోత్తం రెడ్డి గారు సార్ చెప్పండి. ఎస్, ఏమిటి ఇది ఇప్పుడు ఆ శ్రీనివాసరావు గారి మీద కేసు? ఇక ఇయే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎవరిని టార్గెట్ చేస్తుంది? ఓ రంగనాయకమ్మని టార్గెట్ చేస్తుంది, ఓ శ్రీనివాసరావుని టార్గెట్ చేస్తుంది, ఓ రమేష్ హాస్పిటల్ని టార్గెట్ చేస్తుంది, ఓ ఎస్సీసీ రమేష్ కుమార్ని టార్గెట్ చేస్తున్నారు, ఓ అచ్చెన్నాయుడు, ఓ కొల్లురవి, వీళ్ళే. ఏమనంటే సిబిఐ ఎంక్వైరీ అమరావతి మీద. శ్రీనివాసరావు గారు, శ్రీనివాస రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఇంటర్ప్రిటేషన్ లేక ఇంట్రెస్ట్ లేకుండా ఎట్లా అవకాశం ఇస్తే నేను కూడా చెప్పదలుచుకుని చెప్తా. మొట్టమొదటి అంశం ఏంటంటే, నేను ప్రారంభం నుంచి చెప్తున్నది కూడా, ఈరోజు అమరావతి చుట్టూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణల పైన ఈరోజు సిబిఐ విచారణకు వాళ్ళు వెళ్ళే ఆలోచనతో ఈరోజు పార్లమెంట్ లో ఉన్నారు. వ్యూహ ప్రతివ్యూహాలు రాజకీయాల్లో ఉంటాయి. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు ఏమంటున్నారు, పేరుతో సహా చెప్పి, సర్వే నెంబర్తో సహా చెప్పి క్లీన్ గా మేమంతా క్లీన్ చేస్తే ఆయన అంత నమ్మకంతో ఆయన ఉన్నాడు. మరి ఎందుకని హైకోర్టుకి స్టేకి వెళ్ళారు, ఎందుకని సిబిఐ వద్దని మాట్లాడుతున్నారు మాత్రం సమాధానం చెప్పరు. అంత క్లీన్ గా ఉన్నప్పుడు విచారణ జరిగి నిర్దోషులకు వస్తే మరింత గౌరవం పెరుగుతుంది కదా, మరింత గౌరవం పెరగడం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపు చర్యలు ఇవన్నీ గారు, వన్ సెకండ్ నేనేం మాట్లాడుతున్నా, ఒక్క సెకండ్ సార్. మేము ఇక్కడ 6:45 నేను స్టూడియోలో ఉన్నాను సార్, 7 గంటలకి లైవ్. ఆ రోజు మీరే ఉన్నారు లైవ్లో కూడా. నా మీద విజయవాడలో కేసు పెట్టారు సార్, మా మీద విజయవాడలో కేసు పెట్టారు. నేను విజయవాడ నుంచి ఎప్పుడు వస్తాను ఇక్కడ లైవ్ చేస్తాను. మీరేమనుకోకపోతే క్షమించాలి, ముందే క్షమించాలని అడిగాను. మీరు ఇవాళ మా స్టూడియోలో ఉన్నారు, సాయంత్రం ఇంటికి వెళ్ళే లోపల మీ మీద ఒక రేప్ కేసు పడేస్తారు, లేదా ఎవరినో చేయి లాగారని పడేస్తారు. మీరు హతాశలు అవుతారా, లేదా ఎఫ్ఐఆర్ ఉంది కదా కేసు ఫైట్ చేస్తారా, లేదా నేను లేను అని డిఫెండ్ చేసి స్టేకి వెళ్తారా, క్వాష్కి వెళ్తారా? నేను టీవీ ఫైవ్లో మాట్లాడుతున్నాను, క్వాష్ చేయండి అని వెళ్తారా, వెళ్ళరా? మీరు కూడా ఫేస్ చేస్తారా? ఒకటి, సాంబశ్రీనివాస గారు రావు గారి మీద పెట్టిన కేసుని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసిన దుర్వినియోగం కానీ నేను ఒక దాంట్లో కట్టేయదలుచుకోలేదు, మీ గౌరవాన్ని నేను తగ్గించదలుచుకోలేదు. మీరు మీ పట్ల కేసులు వేరు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో వాళ్ళ నిర్వాహక కారణంగా ఏర్పడిన తప్పులు వేరు, వాళ్ళని మీతో దయవుంచి కలుపుకోవడం ద్వారా మీ గౌరవాన్ని పోగొట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీ వేరు, మీరు వేరు. మీ పైన కేసులు వేరేగా చర్చిద్దాం, చర్చిపెట్టని మాట్లాడుతాం. సమస్య అమరావతి చుట్టూ జరుగుతున్న వ్యవహారాల్లో మీ పర్సనల్ కేసు తీసుకురావడం జరుగుతుందంటే మీ మీద నేను అటావు ఆ రోజు మేము ఖండించాం. ఇట్లాంటి చర్యల వల్ల, మీడియా పైన చర్యల వల్ల తప్పు జరుగుతుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని.
అమరావతి కేసు వేరు. అదే నేను చెప్తున్నాను, ఇంటర్ప్రిటేషన్ వద్దని నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, తెలుగుదేశం పార్టీ క్లీన్ గా ఉన్నప్పుడు, అంత నమ్మకం ఉన్నప్పుడు ఎందుకు హైకోర్టు స్టే వెళ్ళారు, ఎందుకు సిబిఐ వద్దని చెప్పి మాట్లాడుతారో మాత్రం శ్రీనివాసరెడ్డి గారు చెప్పకుండా వివరణ మాత్రం బాగా ఇచ్చారు. ఇది మొదటి విషయం. రెండో విషయం, ఇప్పుడు నేను శ్రీనివాసరావు గారికి చెప్పిన అంశం ఏంటంటే, రాజకీయ పార్టీల మధ్య కులాలు, ప్రాంతాలు, రాజకీయ ఎత్తులు, పై ఎత్తులు ఉంటాయి. నేనేం సమర్థించను కానీ ఇది ఒక సహజం. మీరు కులం గురించి చాలా ఎక్కువసేపు మాట్లాడి తెచ్చొచ్చింది. ఇప్పుడు దివాకర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టుకుని జగన్ ఎట్లా తెచ్చారు? ఎందుకు చంద్రబాబు తిట్టకపోవచ్చండి, చంద్రబాబు పక్కపక్క నూకుంటూ ఎంజాయ్ చేయలేదా? ఎన్నిసార్లు తిట్టాడు? నేను సమర్థించడం కాదు, ఇలా మీరు ఎలా నాతో ఉంటారో నేను మీతో అలానే ఉంటాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్ తట్లే వ్యవహరించాడో, జగన్ కూడా చంద్రబాబు తట్లే ఉంటాడు. దాంట్లో మనం ఎందుకు పోవడం? మనలాంటి వాళ్ళు పడి లేని వాళ్ళు ఇద్దరు కాబట్టి వాళ్ళ వ్యవహారాలు మనకు పోవాల్సిన అవసరం లేదు. మొదటి విషయం. ఇప్పుడు నేను ఉదాహరణ చెప్తాను. ఒడ్డే స్వామినాథేశ్వరరావు గారిని అందరూ గౌరవిస్తాం కదా, ఆయన ఐవీఆర్ కృష్ణారావు గారు రాసిన మొదటి పేజీలో ముందు మాటలో ఎందుకు అమరావతి రైతులు భూములు ఇచ్చారంటే, ఆర్థిక, సామాజిక, రాజకీయ కారణాలతో ఇచ్చారు అని అన్నాడు. దాని అర్థం ఏంటో నాకు తెలియదు, మీరే చెప్పండి. పెద్దలాడు విజయవాడలో ఉన్నారు కాబట్టి దాని అర్థం మీరే ఉంటే చెప్పండి. ఇట్లాంటి ఆరోపణలు రకరకాలు వస్తున్నాయి, వాటిపైన విచారణ జరిగితే మనకేంటి ఇబ్బంది? మొదటి విషయం. రెండో విషయం, అమరావతి చుట్టూ నేను ఇప్పుడు ఆరోపణ ఏంటి, 33,000 ఎకరాల భూములు ఏవైతే రైతులు రాజధానికి ఇచ్చారో దానిపైన ఆరోపణలు లేవు. ఆరోపణలు వస్తున్నది ఏంటంటే, రాజధాని చుట్టూ ఎక్కడైతే రాజధాని వస్తుందో రాజధాని వెలుపల తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికారాన్ని ఉపయోగించుకొని భూములు కొన్నారని ఆరోపణ. ఇక్కడ శ్రీనివాసరావు గారి పేరు ఏంటో నాకు అర్థం కాదు. ఈ ఆరోపణ 33,000 ఎకరాల రైతులు నిజాయితీగా పురుషోత్తం రెడ్డి గారు మనము చట్టప్రకారం మాట్లాడదామా రాజకీయంగా మాట్లాడదాం మీరే నిర్ణయించుకోండి. ఒకరు భూమి అమ్మటం, ఇంకొకరు కొనడం తప్పు కాదు. అయితే ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, నిజంగా వీళ్ళు ఆ భూమి కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చూసుకుంటారు, లేదా ఇతర దర్యాప్తు సంస్థలు చూసుకుంటాయి. అంతేగాని భూమి అమ్మడం కొనడం అనేది నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఆర్టికల్ 300A కింద వాళ్ళు ఓనర్స్ అవుతారు, రైట్ టు పర్చేస్ వస్తుంది, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్తారు, అవకతవకలు జరిగితే దాని మీద చర్యలు ఉంటాయి తప్ప దానికి సిబిఐ ఎవరు భూములు కొన్నారు ఎవరు అమ్మారు మీద సిబిఐ, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను సార్, ఈజ్ అప్ టు యూ. మనమే మరి చూద్దాం రాజకీయాలు ఇలాగే ఉంటాయేమో. చర్చకు తిరిగి స్వాగతం. శ్రీనివాసరెడ్డి గారు, ముఖ్యంగా పురుషోత్తమ రెడ్డి గారు లాంటి విశ్లేషకులు మీ మీద మాట్లాడుతుంది, మీరేమి అవినీతి చేయకపోతే, మీరేమి తప్పు చేయకపోతే ఎందుకు సిబిఐని ఆహ్వానించట్లేదు? నెంబర్ వన్. అయితే వైసీపీ నాయకులు మాత్రం సిబిఐని వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో వద్దని వాదిస్తారు, రథం కేసులో వాళ్లే వేస్తారు, అలాగే తన సొంత కేసులో జగన్మోహన్ రెడ్డి గారు వద్దని వాదిస్తారు. మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా విపక్షాలన్నీ కూడా టీడీపీ మరి జనసేన, సిపిఐ, సిపిఎం, కాంగ్రెసు, కొంతమంది బీజేపీ నాయకులు మాత్రం సిబిఐని మీరు ఆహ్వానించండి, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తన సొంత కేసులో వ్యతిరేకిస్తారు. ఇది మన కొత్త ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్లో. సాంబశివరావు గారు సార్, సిబిఐని ఆహ్వానించాల్సింది ఎవరు, ప్రతిపక్షమా అధికార పక్షమా? అసలు అది ఆహ్వానిస్తే వచ్చేది, ఆహ్వానించకపోతే పోయేది ఏంటి? అసలు కేసు వేస్తారు, వాళ్ళు సమర్థిస్తారు అంతే. ఇప్పుడు అది ఎవరు చేయాలి? ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఏమన్నా సౌకర్యం ఇచ్చారా? అసలు ఉన్న ప్రజాస్వామ్య విలువల్నే తుంగలో దొక్కి అసలు నిత్యం దాడులు, దౌర్జన్యాలు, అసలు కదిలే పరిస్థితి లేకుండా కోర్టులో 100కి పైగా సార్లు మీరు రాజ్యాంగ ఉల్లంఘన చేస్తా ఉన్నారు, చట్టాలను దాటి ముందుకు పోతా ఉన్నారు అని చెప్పేసి అని ప్రభుత్వాన్ని కోర్టులు మాట్లాడుతూ ఉంటే లేని ప్రజాస్వామ్యాన్ని అత్యంత గొప్పదైనటువంటి ఆ దాన్ని ప్రతిపక్షానికి కూడా మేము ప్రభుత్వంతో సమానంగా అవకాశాలు కల్పించాం, ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఏ విధమైనటువంటి అధికారాలు కలిగి ఉందో ప్రతిపక్షానికి కూడా అదే విధమైనటువంటి అధికారాలను మేము దఖలపరుస్తున్నాం అని చెప్పడానికి చెప్పే మాటలు తప్ప మీడియాలో పురుషోత్తం రెడ్డి గారు లాంటి వాళ్ళు అది సిబిఐ నేమనండి, ఎవరు వద్దన్నారు, ప్లేసినటన్నిటికీ ఎవరు ఆపారు? ఇప్పుడు నిన్న అంతర్వేది రథ దహనం కేసులో వేశారు, ఎవరు వద్దన్నారు? లేకపోతే ఆ కోడికత్తు కేసులో వద్దనుకున్నారు, మేమేమన్నా వేయించగలిగామా? వివేకానందరెడ్డి గారి హత్య కేసులో వచ్చినటువంటి సిబిఐ ఏం చేస్తుందో, దాన్ని ఎందుకని పూర్తి స్థాయిలో ఎలా సహకరిస్తున్నారో ఏంటో రాష్ట్రం అందరికీ తెలుసు. మీరు రాజధాని మీద వేయండి,
లేదనంటే ఇంకో అంశం మీద వేయండి, మీరు నిమిషాల మీద వేయదలుచుకుంటే ఆ నిమిషాల మీద మీరు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయండి, సిబిఐకి లేఖ రాయండి, ఇదిగో ఇక్కడ ఇదంతా కూడా హైకోర్టు స్పష్టంగా చెప్పింది. చాలా అన్ని విషయాల్లో కూడా సిబిఐని ఇన్వాల్వ్ చేయడం సాధ్యం కాదు, మీరు కొన్ని పనులను మీరు చేయాలి, మీరు చేయకుండా ప్రతిదీ సిబిఐని కోరలేము, అలా కోరటం అలా చేయాల్సి రావటం ప్రభుత్వానికి మంచిది కూడా కాదు అని కూడా హైకోర్టు చెప్పింది నిన్ననే. నిన్ననే అంటే దీని అర్థం ఏంటి, వీళ్ళు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు ఈ విషయాలు? ఇప్పుడు నాకు పురుషోత్తం రెడ్డి గారు ఎందుకో మరి ఈరోజు చిత్రనారాయణ వాదనలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు శ్రీనివాసరావు గారిని జేఏసీ నాయకులు ఆయన అమరావతి గురించి మాట్లాడతాడు, అమరావతికి సంబంధించి ఉన్నప్పుడు దానికి రిలేటెడ్ గా ఉన్నటువంటి దానికి రిలవెంట్ గా ఉన్నటువంటి ఏ విషయాన్నైనా ఆయన ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన మాట్లాడతారు. అంత మాత్రాన ఆయన తెలుగుదేశం భుజాన్ని వేసుకున్నట్టు లే, తెలుగుదేశం వాళ్ళు మాకు చాలా భుజాలు ఉన్నాయి, మేము చాలా పొడిగాటి వాళ్ళం, మాకు బలమైన భుజాలు ఉన్నాయి, మేము మొయ్యగలం, మాది ఇంకొకళ్ళు వేసుకోవాల్సిన పనిలే. ఆయన రిలవెంట్ గా ఉన్నది మాట్లాడుతున్నారు, ఆయన గార్డియన్, ఆయన జేఏసీ చైర్మన్, ఆయన గార్డియన్ అమరావతి పరిరక్షణ కోసం. ఆ క్రమంలో ఇప్పుడు ఎట్టుందంటే పురుషోత్తం రెడ్డి గారి వాదన ఒక తల్లి బిడ్డను సంరక్షిస్తూ ఉంటుంది, ఒక దుండగుడు అడుగుతూ ఉంటాడు నువ్వు బిడ్డను సంరక్షణ మాత్రమే చెయ్యి, నువ్వు ఆమెకు బట్టలు మాత్రమే ఇయ్యి, తిండి మాత్రమే పెట్టు, లేకపోతే ఆమెకు చదువుకు డబ్బులు మాత్రమే ఇయ్యి, మేమేమన్నా నువ్వు పట్టించుకోవడానికి లేదు, నీకు హక్కు లేదు, నీ పాత్ర అది కాదు, నువ్వు సంరక్షణలు మాత్రమే, మేము చేసే దురాగతాలను ఆపే హక్కు నీకు లేదు, నువ్వు సంరక్షణ మాత్రమే చెయ్యి అని చెప్తే ఎట్ట కుదిరింది సాంబశివరావు గారు? అందుకని శ్రీనివాసరావు గారికైనా పురుషోత్తం రెడ్డి గారికైనా నాకైనా ఇంకొకరికైనా ఆయా సందర్భాల్లో వచ్చినటువంటి ఏ విషయం మీదైనా స్పందించేదానికి హక్కు అవకాశం కల్పించాలి. ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా అయితే మొత్తం వ్యవస్థను నియంత్రించేసి తన గుప్పిట్లో పెట్టేసుకొని చేస్తా వస్తుందో అదే విధంగా చర్చల్లో కూడా మమ్మల్ని అందరినీ మీరు గుప్పిట్లో పెట్టేసుకోవాలని చూస్తే ఎట్లా? మీరు ఒక మాట అన్నారు ఇందాక, జేసీ దివాకర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ముసిముసిగా నవ్వారు. జేసీ దివాకర్ రెడ్డి గారు ఎప్పుడైనా రెడ్డి కులాన్ని మాట్లాడారా, లేకపోతే ఏదైనా ఈ రాష్ట్రాన్ని గురించి మాట్లాడారా, లేకపోతే ఇంకో ప్రస్తావన చేశారా? కేవలం అందుకని ఇక్కడ సిబిఐ యొక్క అంటే అధికారాలని మేమేమి తగ్గించాలని మాట్లాడలేదు, అంటే కుంచమని చెప్పి మాట్లాడలేదు. మీకు ఉన్నటువంటి అధికారాన్ని సిబిఐ పిలుచుకోండి, ఇంకొకరు. నాకు తెలిసినంత వరకు ప్రభుత్వం ఏ సంఘటన మీదైనా తన దృష్టికొచ్చిన అవినీతి మీదైనా ఎక్స్క్లూజివ్గా సిబిఐ ఎంక్వైరీ కోరే అవకాశం ఉంటుంది, లేదా రెండు రాష్ట్రాలకు సంబంధించిన క్రైమ్ కనుక జరిగితే రెండు అంతకన్నా ఎక్కువ కూడా సిబిఐ విచారణ చేస్తారు, లేదా దేశానికి సంబంధించిన క్రైమ్ జరిగితే రాష్ట్రాలన్నీ కలిసి కూర్చోలేవు కాబట్టి చేస్తారు, లేదా రాష్ట్ర ప్రభుత్వం లేఖపూర్వకంగా చేసే అవకాశం కూడా ఉంటుంది. చూద్దాం ఏం జరగబోతుందో. మీరన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న హక్కులు మరి ఇతర వాళ్ళకు ఉండవు, కానీ ఏదైనా సరే అంబటి రామకృష్ణ గారు చెప్పినట్టుగా ఇది వెంటబడి వేధించే తీరుగా మాత్రం ఉండకూడదు. రమేష్ హాస్పిటల్ ఒక తీరు, అలాగే ఎల్జీ పాలిమర్స్ ఒక తీరు మనం చూస్తూనే ఉన్నాం, అటువంటి మాత్రం వద్దని చెప్తున్నాం తప్ప వేరే కాదు. చర్చలో పాల్గొన్న శ్రీనివాసరెడ్డి గారికి, ఎస్ శ్రీనివాసరావు గారు, అంబటి రామకృష్ణ గారికి, అలాగే పురుషోత్తం రెడ్డి గారికి ధన్యవాదాలు. ఎస్ ప్లీజ్ ప్లీజ్. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగేది అనేది వాళ్ళు 4-5 ఏళ్ల నుంచి చెప్తున్నారు. ఇప్పుడు వైజాగ్లో జరిగేది వన్ సైడ్ ట్రేడింగ్. అంటే వన్ సైడ్ ట్రేడింగ్. ఓకే రైట్. దానికి మనకి శివశంకర్ గారు, బొలిసిరి సత్యనారాయణ గారు 100 సార్లు చెప్పారు, జనసేన నాయకులు ఇక్కడ బలహీన వర్గాలన్నీ ల్యాండ్స్ అన్ని కొట్టే అంతెందుకండి, వాళ్ళ అధికార ప్రతినిధినే సస్పెండ్ చేసుకున్నారు వాళ్ళు. కొయ్య ప్రసాద్ రెడ్డి గారు ఎవరి కోసం కష్టపడ్డారో తెలుసు, ఆయన చాలా అమాయకుడు నాకు తెలిసి, ఆయన ఎవరి కోసం కష్టపడ్డారో తెలిసి ఎవరినో రక్షించడానికి ఆయన బలి చేశారు. ముందు చూసుకోండి మీరు. ఇది వాళ్ళ టాప్ స్టోరీ. నమస్కారం.